गणेशाय नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं कार्यकरणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते। पुरुषसुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते। చూడండి, మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉండగా, ఒక మానవుడుగా ఉండగా, మీ యందు రెండు అంశములు గలవు, పురుష ప్రకృతి అనే రెండు అంశాలు ఉన్నాయి. దీంట్లో ఆ తేడాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి, కలగాపులగం చేసి పెట్టకూడదు. ఆ రెండింటినీ కలగాపులగం చేస్తే బంధము, రెండింటినీ తేడాగా తెలుసుకుంటే మోక్షము. అంత ఇంపార్టెంట్ అది. మొదటి అంశము ఉండుట. నేను ఉన్నాను. నేను అంటే ఉండడమే, ఉండడమే నేను, నేను ఉండడమే. మీరు ఆలోచించుకోండి, మీరు పరిశీలించుకోండి. అయితే నేను ఉన్నాను అని ఎలా తెలుస్తుంది? కంటితో చూసి తెలుసుకుంటారా? మనస్సుతో ఆలోచించి తెలుసుకుంటారా? అక్కర్లేదు. కన్ను అక్కర్లేదు, మనస్సు అక్కర్లేదు. నేను ఉన్నానని తెలుస్తూనే ఉంటుంది, స్వతహాగానే తెలుస్తూ ఉంటుంది, తనంత తానుగా తెలుస్తూ ఉంటుంది. అంటే అర్థమేమిటి? ఈ ఉండడము ఎటువంటి ఉండడము? తనంత తానుగా తెలిసే ఉండుట. అంటే ఉండుటయే తెలియుట, తెలియుటయే ఉండుట. దీన్ని సచ్చిత్ అంటారు. సత్ అంటే ఉండడము, చిత్ అంటే తెలియడము. ఉండుటయే తెలియుట, తెలియుటయే ఉండుట. అది మీ స్వరూపం, దానికే పురుష అని పేరు. అది మీలో ఉన్నది. ఇక ఇది కాకుండా యాక్షన్స్, అనేక క్రియలు మీ యందు ఉన్నవి. దేహము, ఇంద్రియములు ఇవన్నీ కూడా ఏవేవో యాక్షన్స్ని చేస్తూ ఉంటాయి. ఈ సకల క్రియల యొక్క సమాహారము నాకు, అంటే సముదాయము, రాశి, ద బండిల్ ఆఫ్ యాక్షన్స్, దానికి ప్రకృతి అని పేరు. ఆ పేరు కూడా అలాగే ఉంటుంది, ప్రకృష్టేన కృతి కరణం. కృతి అంటే చేయడం, యాక్షన్. ప్రకృష్ట అధికముగా, చాలా లోతుగా, ఎప్పుడూ చర్య, చేష్ట చేస్తూ ఉండడము, అది ఉంటుంది. అంటే ఇప్పుడు బుద్ధి ఉన్నది, బుద్ధి అది కదులుతూ ఉంటుంది, కదిలే దాని పేరే బుద్ధి. అలాగే మనస్సు, కదిలి దాని పేరే మనస్సు. అలాగే ఇంద్రియములు, దేహము, ఇవన్నీ కూడా నిరంతరము అలా చలిస్తూ ఉంటాయి. సో ఈ రకమైన చలనము, అధికమైన చలనం ఏది కలదో, ఈ చలనమునకే ప్రకృతి అని పేరు. ఈ చలనమునకు మూలంలో చలనముతో సంబంధం లేకుండా నిశ్చలంగా ఉండడమే తెలియడము, తెలియడమే ఉండడము, సతుయే చిత్, చితియే సత్ అనే తత్వం ఏదైతే గలదో దానికి పురుష అని పేరు. సో ఇప్పుడు ప్రకృతి అనగానే యాక్టివిజం అంటే నిరంతర పరివర్తనశీలము, నిరంతర చేష్టాశీలము, అది ప్రకృతి యొక్క లక్షణం. ప్రకృతి యందు మూడు గుణాలు ఉంటాయి అని కూడా మనం చూసాం. ఆ మూడు గుణాలు ఎలా ఉంటాయంటే, సత్వగుణ ప్రధానంగా ప్రకృతి ఉన్నప్పుడు ఉండే యాక్షన్స్ మంచి యాక్షన్స్ అవుతాయి, గుడ్ యాక్షన్స్ అవుతాయి, ధర్మబద్ధమైన క్రియలు జరుగుతూ ఉంటాయి. అదే రజోగుణ ప్రధానంగా ఉన్నప్పుడు, తమోగుణ ప్రధానంగా ఉన్నప్పుడు ఆ ప్రకృతి చెడు క్రియలు జరుగుతూ ఉంటాయి. రజోగుణ ప్రధానంగా ఉన్నప్పుడు కొంత మంచి, కొంత చెడు, ఆ విధంగా క్రియలు జరుగుతూ ఉంటాయి. అది ప్రకృతి యొక్క లక్షణం. సో ఈ ప్రకృతి పురుషుడు, పురుషుడు అంటే ఉండుట, తెలియుట. సచ్చిత్ పురుషుడు నిరంతర పరివర్తనశీలము, క్రియాశీలము, అది ప్రకృతి. ఇది దీని యొక్క పరిస్థితి. అంచేతనే మీకు అక్కడ శ్లోకంలో కూడా కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే, పురుష సుఖదుఃఖానాం భోక్తృత్వే. భోక్తృత్వము అంటే భోగ్యమును ప్రకాశింపజేయుట, భోగ్య ప్రకాశకత్వం, దానికే భోక్తృత్వము అని పేరు.
భోగ్యమేమిటి, సుఖము కానీ దుఃఖము కానీ, ఈ కర్మల యొక్క ఈ మంచి చెడు కర్మల యొక్క ఫలరూపంగా లభించే సుఖ దుఃఖములను ప్రకాశింపజేయుట అనేది, అది అభోక్తృత్వము అంటారు దాన్ని, తెలిసి ఇట్లా చేయుట, అది పురుషుని యొక్క స్వరూపము. పురుషుడు తెలివియే స్వరూపముగా గలవాడు గనుక భోగ్య ప్రకాశకత్వము అనే ధర్మము పురుషుని యందు ఉండును. ఇది మనం చర్చ చేస్తూ ఉన్నాము. దాంట్లో కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే అనే వాక్యాన్ని భాష్యకారులు వివరిస్తూ దాన్ని పలు విధాలుగా మనం చూడొచ్చు. ఎన్ని విధాలుగా చూసినా మొత్తం మీద ఆ నిరంతర పరివర్తనశీలమైనది ప్రకృతి అనే దాంట్లోనే ఉంటుంది. దాంట్లో భాగంగానే ఈ పరివర్తనం చెందేటువంటివి ఎన్ని, అవి ఏమిటి అనే దాంట్లో ఒక్కో రకంగా చెప్పచ్చు. ఎన్ని రకాలుగా చెప్పినా అదే ఫీల్డ్లో అది ఉంటుంది. అథవా షోడశ వికార కార్యం సప్త ప్రకృతి వికృతయ కారణం తాని ఏవ కార్యకరణాన్ని ఉచ్యంతే. సో ఇంకో రకంగా ఈ లెక్కను ఇంకో రకంగా చెప్పచ్చు. ఈ కార్యకరణ కర్తృత్వే అనే స్టేట్మెంట్ని మరో రకంగా చెప్పచ్చు. అది సాంఖ్య సిద్ధాంతము, కపిల సాంఖ్యాన్ని మనస్సులో పెట్టుకుని చెప్తున్నారు. కపిల సాంఖ్యులు వాళ్ళ యొక్క సృష్టి ప్రక్రియ మీకు తెలుసు ఉండాలి. నేను చాలాసార్లు చెప్పాను, అయితే ఎన్నిసార్లు చెప్పినా ఎప్పటికప్పుడు పరగడుపు. ఏం పురాణం కాదు కదా, పురాణం అయితే తెలుస్తూ ఉంటుంది, పురాణం అయితే మనకి కథ తెలుస్తూ ఉంటుంది. ఇది మరి పురాణం కాదు కదా, అంచేది ఎప్పటికప్పుడు పరగడుపు. సో ఇప్పుడు 16 ఉన్నాయి తత్వములు. ఇది సాంఖ్యులు, వాళ్ళు లెక్క పెట్టడమే వాళ్ళ పని. సంఖ్యాయంతే ఎప్పుడు లెక్క పెడుతూ ఉంటారు, స్టాటిస్టీషియన్స్. అంచేత వాళ్ళకి లెక్క పెడుతూ ఉంటారు కాబట్టి సాంఖ్యులని పేరు వచ్చింది. వాళ్ళు లెక్క పెట్టారు 16 తత్వములు ఉన్నాయి. ఏమిటా 16? ఈ 16 కూడా వికారములే. ఈ 16 కలిసి కార్యం అనబడును. కార్యకరణ కర్తృత్వే అనే మాటలో కార్యం అంటే ఈ 16 తత్వములు. ఈ 16 వికారములే. వికారములు అంటే పరివర్తనశీలమైనవి, పుట్టేవి, పుడుతూ ఉంటాయి. ఇవి ఏమిటా 16 తెలుసునండి? పంచస్థూలభూతములు, పంచసూక్ష్మభూతములు. పంచస్థూలభూతములు అంటే పృథివీ చెప్తేజో వాయువాకాశములు. పంచసూక్ష్మభూతములు అంటే శబ్దస్పర్శ రూపరస గంధములు. పంచప్రాణములు, ప్రాణాపాన వ్యానోదాన సమానములు. మనస్సు, ఒకటి కింద లెక్క వేయండి మనస్సుని. ఇగో ఇవి 16. ఈ 16 పుడతాయి కనుక వీటికి వికారములు అని పేరు. ఈ 16 కలిపి కార్యం అనే పదానికి అర్థము కార్యకరణ కర్తృత్వే. కార్యకారణ కర్తృత్వే కారణ, కరణ అని చెప్పి ఇప్పుడు కారణ చెప్తున్నాం కదా. ఇక కారణములు ఏమిటి అంటే సప్త ప్రకృతి వికృతయ కారణం. 5 ప్రకృతి వికృతులు ఉన్నాయి, అవి కారణము. ఓకే, మన లెక్కని కొంచెం మార్పు చేయాల్సి ఉంటుంది. 5 కాదు, 7. సప్త ప్రకృతి వికృతయ, 7 ప్రకృతి వికృతులు ఏమిటో తెలుసిన? సూక్ష్మభూతములు ప్రకృతి వికృతులు. ఎందుకంటే సూక్ష్మభూతములు అహంకారం నుంచి పుడతాయి కాబట్టి వికృతులు. అవి మళ్ళీ స్థూలభూతములకు జన్మనిస్తాయి కాబట్టి ప్రకృతులు. అవి ప్రకృతి వికృతులు అంటారు. పంచ సూక్ష్మభూతములు ప్రకృతి వికృతులు. లెక్క బాగానే ఉంది, ఇంతకుముందు చెప్పిన లెక్క ఇది సరిపడింది. ఇంతకుముందు సూక్ష్మభూతములు అన్నం మానేసి శబ్దస్పర్శ రూపరస గంధములు విషయములు అంటే సరిపడుతుంది. కాబట్టి ఇంతకుముందు 16 ఏమిటి? మీరు ఓపిక పట్టాలి సుమండి, ఈ పాఠం ఇలాగే ఉంటుంది. నేను అనేకసార్లు చెప్తాను ఇది పురాణం కాదని, ఎందుకంటే మీరు ఏ దృష్టితో వచ్చారో దీనికి నాకు తెలియదు కదా అని చేత అలా చెప్తూ ఉంటాను నేను. సో మళ్ళీ లెక్క మళ్ళీ మొదలుపెట్టాను నేను, కాబట్టి మీకు ఓపిక ఉండాలి, నాకు ఓపిక ఉండాలి, మీకు ఓపిక ఉండాలి. ఈ లెక్క ఏమిటంటే 16 వికారములు కార్యము అంటే ఆ 16 ఏమిటనమాట? పంచస్థూలభూతములు వికారములు, ఏమండి శబ్దస్పర్శ రూపరస గంధములు విషయములు. పంచ ప్రాణములు, ప్రాణాపాన వ్యానోదాన సమానములు. మనస్సు, ఈ 16 కలిసి వికారములు, వీటికి కార్యము అని పేరు. ఇక 7 ప్రకృతి వికృతులు అంటే అవి ఒకదాని నుంచి పుడతాయి, మరో దాని పుట్టుకకు కారణమవుతూ ఉంటాయి. ఒకదాని నుంచి పుట్టే కనుక వికృతి అని పేరు,
మరో దాని పుట్టుకకు హేతువులు గనుక ప్రకృతి అని పేరు. అవే ప్రకృతి వికృతి రెండు లక్షణాలు ఉన్నాయి గనుక వాటికి ప్రకృతి వికృతులు అని పేరు. అవి ఏడు. అవి ఏమిటి? ఏడు ఐదు స్థూలభూతములు, సారీ ఐదు సూక్ష్మభూతములు. పృథివీ చెప్తే సూక్ష్మ పృథివీ, సూక్ష్మ వాయు ఇత్యాది ఐదు సూక్ష్మభూతములు. అహంకారము, అహంకారం నుంచి పుడతాయి సూక్ష్మభూతాలు. తర్వాత మహత్తత్వము. సో అంటే ఈశ్వరుని మాయాశక్తి నుంచి మహత్తత్వం పుడుతుంది, పుట్టింది కాబట్టి వికృతి. మహత్తత్వం నుంచి అహంకారం పుట్టింది కాబట్టి మహత్తత్వము ప్రకృతి కూడా అవుతుంది. ఇంకా అహంకారం చూసుకుంటే అది మహత్తత్వం నుంచి పుట్టింది కాబట్టి దానికి వికృతి అని పేరు. అది మళ్ళీ సూక్ష్మభూతములకు జన్మనిస్తుంది కాబట్టి అది ప్రకృతి కూడా అవుతుంది. ఈ సూక్ష్మభూతములు ఐదు, ఇవి పుడతాయి కాబట్టి వికృతులు అవుతాయి. మళ్ళీ వాటి నుంచి మళ్ళీ స్థూలభూతములు పుడతాయి కాబట్టి ఇవి ప్రకృతులు అవుతాయి. ఇవి ఐదు, అవి రెండు, ఏడు. ఈ ఏడింటికి కారణము అని పేరు. ఈ పదహారు కార్యములు, ఏడు కారణములు కలిపి వాటిని మీరు ఒక గ్రూప్ కింద చేస్తే ఆ గ్రూప్కి ఏమని పేరు? కార్యకారణములు అని పేరు. అదే అంటున్నారు ఆయన, తాని ఏవ కార్యకారణాన్ని ఉచ్యంతే. ఈ పదహారు, ఏడు, 23 కలిపి కార్యకారణములు అనబడును. తేషాం కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే ఆరంభకత్వేన ఏవా. సో ఈ 16, 7, 23 ఏవైతే ఉన్నాయో వీటిని ఉత్పన్నము చేయుట యందు, కర్తృత్వము అంటే ఉత్పాదకత్వము, వీటిని ఉత్పన్నము చేయుట యందు హేతువేమిటి? ప్రకృతి. అంటే పరమేశ్వరుని యొక్క మాయాశక్తి ఈ 16 + 7 = 23 కార్యకారణముల యొక్క గుంపుని ఉత్పన్నము చేయుటలో అది కారణమవుతూ ఉంటుంది గనుక కర్తృత్వే హేతు ఉచ్యతే. ఏ విధంగా హేతు అవుతోంది అంటే ఆరంభకత్వేన ఏవ. కర్తృత్వము అంటే ఉత్పాదకత్వం అనే కదా, పుట్టించుట. కాబట్టి ఆరంభకత్వేన ఏవ, పుట్టించుట ద్వారా మాత్రమే ఆ మాయాశక్తి ఈ కార్యకారణములకు హేతువు అగుచున్నది. ఇంకా అది కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే, అది పూర్తయింది. నేను మీకు ముందే చెప్పాను, మీ స్వరూపం మీ యందు ఏది ఏదైతే కదులుతూ ఉంటుందో అది ప్రకృతి. ఆ ప్రకృతి అనే విషయాన్ని చెప్పే పద్ధతిలో కార్యకరణ కర్తృత్వే అనే పాఠం తీసుకుని ఎలా చెప్పాలి? ఒకవేళ పాఠం కార్యకారణ కర్తృత్వేని తీసుకున్నట్లయితే ఎలా చెప్పాలి అనే విషయాన్ని మనం కూలంకషంగా చూసాం. సరే, మీకు ఏం తెలిసిందో ఏం తెలియలేదో మొత్తానికి చూడడం అయితే కూలంకషంగా మనం చూసినాము. ఇక తరువాతి వాక్యం, పురుష సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. సో ఆ వాక్యాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు. పురుషాచ సంసారస్య కారణం యథా స్యాత్ తదుచ్యతే. ఇప్పుడు ఇంకా ప్రకృతి ఈ సంసారమునకు ఏ విధముగా కారణమైనదో చెప్పడం అయ్యాక పురుషుడు కూడా సంసారమునకు కారణమే అనే విషయాన్ని చెప్పడానికి పూనుకుంటున్నారు భగవానుడు. ఇప్పుడు సినిమా అనేది ఉండాలంటే రెండు ఉండాలి, మీకు చెప్పాను రెండు ఉండాలి. ఒకటి ఫిలిం ఉండాలి, రెండవది ప్రకాశము కాంతి, రెండు ఉండాలి. దీంట్లో మీరు చూడండి, ఫిలిం అన్నది చాలా స్థూలంగా ఉంటుంది ద్రవ్యము, వేరే ప్రకాశము చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఆ స్థూలమైన ఫిలిము సూక్ష్మమైన ప్రకాశము కలిస్తే సినిమా. దీంట్లో ఏ ఒక్కటి లేకపోయినా సినిమా లేదు. ఈ జగత్తు ఒక పెద్ద సినిమా, ఇదో సినిమా. ఆ విషయం మీకు అర్థమైందా? జగత్తు సినిమా అనే సంగతి అర్థమైందండి. అయితే జగత్తంతా సత్యమనే అనుకుంటున్నారా? అలా కనపడుతూ ఉంటుంది. సినిమా అంటే కనబడదు, కనబడని దాన్ని సినిమా అనరు, కనబడుతూ ఉంటుంది. పైగా ఎలా కనపడుతుందో తెలుసిన, సత్యమా అన్నట్లు కనపడుతుంది, అప్పుడు దాన్ని సినిమా అంటారు. సత్యమా అన్నట్లు కనపడాలి. ఇప్పుడు పూర్వం కొన్ని ఉండేవి, వినోద సాధనములు ఉండేవి, తోలుబొమ్మలాట, బుర్రకథ, హరికథ, నాటకము అని 4 నేను ఎరుగుదును. ఈ నాలుగు కాకుండా ఇంకా కొన్ని, ఒగ్గు కథ అని ఒకటి, ఇలాంటివి ఏవో ఉన్నాయి. ఇవన్నీ ఏమయ్యాయి?
ఇవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. వీటిని నిలబెట్టడానికి ఎవళ్ళెవళ్ళో కృషి కూడా చేశారు. వీటిని నిలబెట్టాలి, అవి కాలగర్భంలో కలిసిపోకూడదు, వీటిని కాపాడాలి అని ఈ కాపాడాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. ఏది కాలగర్భంలో కలిసిపోతుందో దాన్ని కాపాడాలి. ఎలా కాపాడతారండి? కాలగర్భంలో కలిసిపోయేదాన్ని ఎలా కాపాడతారు? 2015వ సంవత్సరాన్ని ఏమైనా సరే మనం కాపాడుకోవాలి. ఎలా కాపాడతారు? పోతుంది అది. అలాగే తోలుబొమ్మలాటని కాపాడుకోవాలి అని ఒక సంస్థ పెట్టారు, తోలుబొమ్మలాట పరిరక్షణ సంస్థ అని. ఆ తోలుబొమ్మలాట పోయింది, ఆ సంస్థ పోయింది. ఎందుకు పోయిందంటారు? ఈ 4-5 చెప్పాను నేను, ఈ 5 కూడా కాలగర్భంలో కలిసిపోయి. ఎందుకు కలిసిపోయాయి తెలుసిన? సినిమా వచ్చిన కారణంగా ఈ 5 కలిసిపోయాయి. సినిమా కూడా బ్లాక్ అండ్ వైటే, వీటిని మింగేయడానికి బ్లాక్ అండ్ వైట్ సరిపడింది. ఎందుకంటే ఎందుకు అలా కలిసిపోవాలి? సినిమా వస్తే వీటితో పాటు సినిమా కూడా ఉండొచ్చు కదా, ఎందుకు అలాగా ఇవి లుప్తమైపోవాలి? కారణం ఏమంటే, ఇవి ఎంత గొప్పగా ప్రదర్శించినా అదేదో ఆర్ట్, కృత్రిమంగానే ఉంటుంది. అది కృత్రిమంగానే ఉంటుంది. నాటకం సురభిక నాటక కంపెనీ వాళ్ళు అదేదో అక్కడ అక్కడ నిజంగా జరిగిపోతుందంట. సముద్రం ఉందనుకోండి, వేరే రకాల తెర ఒకటి సముద్రపు బొమ్మ వేసి తెరబెట్టి లైన్లో ఊపుతూ ఉంటాడు ఆ తెరని. అంటే కెరటాలు వస్తున్నాయన్నమాట, దాన్ని చూసి మనం సముద్రం అనుకోవాలి. మనకి తెలుస్తూ ఉంటుంది వాడు తెరబెట్టి ఊపుతున్నాడో తెలుస్తూ, దాన్ని చూసి మనం సముద్రం అనుకోవాలి. తర్వాత ఏదైనా పిడుగు పడింది అనుకోండి, పిడుగు పడిందంటే ఆ కింద ఒకడు మా మధ్యలో వాడు కూర్చొని డబ్బడబ్బడు మా మధ్యలో వాయిస్తాడు, దాన్ని విని మనం ఓహో పిడుగు పడిందని అనుకోవాలి. మీరు అనుకోకపోతే వాడికి చెప్తాడు కూడా, ఇగో ఇప్పుడు పిడుగు పడింది, ఓహో అలాగా పిడుగు పడింది అని మనం అనుకోవాలి. కాబట్టి అది చాలా కృత్రిమంగా ఉంటుంది, మిమ్మల్ని నమ్మింప చేయలేదు. వీళ్ళేదో హెజిటే, వీళ్ళేదో మన ముందు షో ప్రదర్శిస్తున్నారని తెలిసిపోతూ ఉంటుంది. అదే సినిమా అనుకోండి, అది కృత్రిమంగా ఉండదు, చాలా సత్యమా అన్నట్లు ఉంటుంది. యథార్థంగా పిడుగుపడిందంటే యథార్థంగా పిడుగుపడ్డట్టే. సో అలా ఉంటుంది. సముద్రం అంటే నిజంగా సముద్రం ఉన్నట్టు చూపిస్తాడు, అక్కడ ఇలా ఇలా తెరపెట్టి ఊపడం కాదు, నిజంగా సముద్రం ఉన్నట్టే. దాంతో దానికి ఉన్న అది సత్యమా అనేటువంటి ఒక అబ్సార్ప్షన్ ప్రేక్షకులలో కలిగిస్తోంది. కాబట్టి సినిమా నిలబడిపోయింది, మిగతావన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. బుర్రకథలు, హరికథలు ఇప్పుడు ఏం లేవు. ఏమైనా హరికథ ఇంకా ఇక్కడ అక్కడ ఏమైనా ఉందేమో నాకు తెలియదు, కానీ బుర్రకథ అయితే ఎగిరివి దక్కపోయింది. తోలుబొమ్మలాట లేనే లేదు. సినిమా యొక్క ప్రభావం ఏమిటంటే అది సత్యమా అన్నట్లు కనపడుతుంది. అయితే ఇంతకీ సత్యమంటారా సినిమా? కాదు కదా. ఈ జగత్తు కూడా అట్టిదియే, ఇది ఒక సినిమా, సత్యమా అన్నట్లు కనపడుతుంది కానీ యథార్థంగా సత్యం కాదు. కాబట్టి ఈ జగత్ అనే సినిమా ఉండాలంటే పురుషుడు ప్రకృతి రెండు ఉండాలి. దాంట్లో ప్రకృతి అంటే దేనికి దృష్టాంతం ఏమిటి అంటే, ఈ ఫిలిం ఉంటుంది చూడండి, ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది ఆ ఫిలిం, ఫిలిం అలా తిరుగుతూ ఉంటుంది. వేరే ప్రకాశము అది ఉంటుందంటే, ప్రకాశం ఉండడమే తప్ప తిరగదు, ఉంటుందంటే. అలాగే మనకి కూడా ఈ జీవితం అనే మానవ జీవితము, ఈ సంసారము అనే సినిమా ఇది ఉండాలి అంటే ఆ చైతన్య ప్రకాశము, నేను ఉన్నాను తెలుస్తూ ఉన్నాను అనే ఆ చైతన్య ప్రకాశము ఉండాలి. ఇంద్రియములు, బుద్ధితో మొదలుపెట్టి ఇంద్రియములు, దేహము, వీటి యొక్క కదలికలు ఇవన్నీ ఉండాలి. అప్పుడే ఈ జగన్నాటకము, జగన్నాటకం అండం కంటే జగత్ చలన చిత్రము అంటే బాగుంటుంది. జగన్ నాటకాలు అయిపోయాయిగా, సినిమాలుగా వచ్చాయి. లేకపోతే జగత్ సినిమా అంటే అది సమాసం కొంచెం గడబిడగా ఉంది. అంటే తెలుగు పదా, సంస్కృత పదానికి ఇంగ్లీష్ పదంతో సినిమా సమాసం చేయడాన్ని పాణిని ఒప్పుకుంటారో ఒప్పుకోరో కష్టం. సో జగత్ సినిమా అని అనొచ్చు, జగత్ అనే సినిమా. ఈ జగత్ అనే సినిమా ఉండాలి అంటే ఈ ప్రకృతి రూప, ప్రకృతి ఉండాలి, పురుషుడు ఉండాలి, అప్పుడే ఈ జగత్ అనే సినిమా, సంసారం అనే సినిమా ఉంటుంది. ఆ విషయాన్ని ఈ శ్లోకంలో 2వ భాగము చెప్తూ ఉన్నది. సో పురుష సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. పురుషో జీవ క్షేత్రజ్ఞ భోక్త ఇతి పర్యాయ.
అది పురుష అన్న, జీవ అన్న, భోక్త అన్న, క్షేత్రజ్ఞ అన్న ఒక్కటియే. ఇవి పర్యాయ పదములు. మీలో ఉన్న ఆ చైతన్యతత్వాన్ని చెప్పటానికి ఈ పదాలు వాడారు. ఆ చైతన్యతత్వము అదేదో చిన్నది అల్పముగా మీకు అనిపిస్తుంది, కానీ అది అల్పమేమీ కాదు, పూర్ణమది. మీరు తెలుసుకుంటే అది పూర్ణము అంటే దానికి పురుష అని పేరు పెట్టారు, పూర్ణత్వాత్ పురుష. ఆ చైతన్యతత్వము ఈ ఇంద్రియములన్నింటినీ అదే నిలబెడుతోంది. ఇంద్రియాలను నిలబెట్టేది ఆ చైతన్యతత్వమే. అంచేతనే ఆ చైతన్యతత్వమునకు జీవ అని పేరు వచ్చింది. జీవ ప్రాణధారణే అని పాళిని గారి ధాతుపాఠం. జీవ ప్రాణధారణే, ప్రాణము అంటే ఇంద్రియములను అర్థం, ప్రాణములను ధరిస్తూ ఉంటుంది. ఆ చైతన్యతత్వమే ఈ జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియములను, మనస్సును, వీటి అంతరింద్రియమును, వీటన్నింటినీ నిలబెట్టేది అదే. కాబట్టి దానికి జీవ అని పేరు. అది జీవ అంటే చాలామంది అనుకుంటారు పుట్టి గిట్టేది అనుకుంటారు. ఆ అర్థం దాని ఎందు లేదు, ఆ పదమునందు లేదు ఆ అర్థం. మీరు దానికి ఏదో జీవుడు జీవుడని అలాగే పెట్టుకుంటే అది వేరే సంగతి. అది పురాణ దృష్టి. జీవుడు అంటే పుట్టివాడు గిట్టేవాడు అన్నది పురాణ దృష్టి. జీవుడు అంటే ప్రాణధారణము చేసేటువంటి చైతన్యము అనేది అది దార్శనిక దృష్టి. మనం దార్శనికులము కదా. ఇక క్షేత్రజ్ఞ అదే చైతన్యతత్వము. ఈ క్షేత్రమును అంతనూ తెలుస్తూ ఉంటుంది కనుక దానికి క్షేత్రజ్ఞ అని పేరు. భోక్త ఈ క్షేత్రములో ఉండే సుఖదుఖములను అది ప్రకాశింపజేస్తూ ఉంటుంది. సుఖదుఖములనే భోగ్యములను ప్రకాశింపజేస్తూ ఉంటుంది కనుక దానికే భోక్త అని పేరు. ఒకే తత్వానికి ఇన్ని పేర్లు ఉన్నాయి. ఇవన్నీ పర్యాయములు. పర్యాయములు అంటే సినానిమ్స్, ఒకే తత్వమును బోధించే వేరువేరు పదములు. సుఖదుఖానాం భోగ్యానాం భోక్తృత్వే ఉపలబ్ధృత్వే హేతు ఉచ్యతే. సో ఈ పురుషుడు అనగా చైతన్యతత్వము. పురుషుడంటే ఎవడో ఒక పెద్ద ఆయన లోపల కూర్చుంటాడని అనుకోవద్దు, పెద్ద ఆయనో చిన్న ఆయనో. డూ ఊరికే డూ మాట వరుసకి డూ. అక్కడ డూ అంటే ఒక వ్యక్తి, ఒక మనిషిని కాదు, తత్వమునకే పురుష అని పేరు. సో ఈ పురుషుడు సుఖదుఖములకు భోక్త. సుఖదుఖానాం భోక్తృత్వే హేతు కదా. భోక్తృత్వమునందు కారణము. భోక్తృత్వము అంటే ఏమిటి? ఉపలబ్ధృత్వము. ఉపలబ్ధి అంటే తెలియుట. కాబట్టి సుఖదుఖముల తెలియుట యందు ఈ పురుషుడు కారణము. మీరు లడ్డు నాలుగు మీద పెట్టుకున్నారనుకోండి, సుఖమును కలిగించే రుచి తెలుస్తుంది, తెలియడమే. లడ్డు తినడం అంటే ఏమిటి? కడుపులోకి వెళ్ళేది కడుపులోకి వెళుతుంది, మీకు సుఖానుభవం కలుగుతుంది. సుఖానుభవం ఏ విధంగా కలుగుతుంది? ఆ రసము తెలుస్తుంది, అది తీపి అని తెలియుట. కాబట్టి భోగ్యమును ప్రకాశింపజేయుట ఎట్లు, చేసే పద్ధతి ఏమి అంటే ఆ భోగ్యము మనకి తెలియుటయే భోగ్యమును ప్రకాశింపజేసే పద్ధతి. తెలియుటయే, తెలియుటనే ప్రకాశింపజేయుట అని అంటారు. కాబట్టి ఈ భోగ్యములు సుఖదుఖములకు హేతువులు, సుఖదుఖములను కలిగిస్తూ ఉండే భోగ్యములు ఇవి తెలుస్తూ ఉంటాయి. అవి తెలిసినప్పుడు అవి భోగ్యములు అవుతాయి, తెలియకపోతే భోగ్యమేమవుతుంది? కాబట్టి అవి తెలిసి తద్వారా భోగ్యములగుటకు హేతువెవరు? పురుష. తెలివి ఉండాలి. తెలివి ఉంటేనే భోగ్యము అవుతుంది. తెలివి లేకపోతే అది భోగ్యం అవ్వదు. మీకు దృష్టాంతం చెప్తా అంటే మరి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నేనేదో జాగ్రత్తగా ఆలోచించి దృష్టాంతం చెప్తాను. ఇప్పుడు 10 ఏళ్ల పిల్లాడు లడ్డు కావాలని అల్లరి చేశాడు. అయితే పూర్వం వాళ్ళు చేదస్తాం, దేవుడికి నైవేద్యం పెడితే కానీ లడ్డు పెట్టడానికి వీల్లేదు. ఇది వరలక్ష్మి ద్వాదశ వ్రతం అని ఒకటి ఉంది, ద్వాదశి వ్రతం. ఆ ద్వాదశి వ్రతం అది ద్వాదశి నాడు చేస్తారు. శుక్ల ద్వాదశి ఏదో ఒక మాసంలో శుక్ల ద్వాదశి నాడు చేస్తారు. అది బయట తులసి కోట దగ్గర ఈ ఉసిరి చెట్టు కొమ్మ ఒకటి పెట్టి క్షీరాబ్ధి ద్వాదశి, క్షీర సముద్రం నుంచి వచ్చింది ఆ ద్వాదశి ఏదో పేరు, అది చేస్తారు. మొత్తం ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ అప్పుడే చేస్తారు. పురోహితుడు ఒకడే ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే ఓ సైకిల్ ఒకటి ఎక్కి
ఇల్లు తర్వాత ఇల్లు, ఇల్లు తర్వాత ఇల్లు మహావేగంగా క్షీరాబ్ధి ద్వాదశి వ్రతాలు చేయించుకుంటూ వస్తాడు. ఆఖరికి మన ఇంటికి వచ్చేప్పటికి రాత్రి 9 అయింది. క్షీరాబ్ధి ద్వాదశి నాడు మంచి లడ్డు అటుకులను బెల్లంతో మంచి లడ్డూలు తయారు చేస్తారు, రుచిగా ఉంటాయి. అవి చేసి పెట్టుకున్నారు అమ్మగారు. ఈ పిల్లలు పెట్టమని ఏడుస్తే పెట్టరు ఆవిడ. ఎందుకని, అది వ్రతం అవ్వాలి, నైవేద్యం పెట్టాలి, అప్పుడు పిల్లలకి పెట్టేది. అంతవరకు ఆ పిల్లలలా ఏడవడమే. నన్ను అడిగితే ఈ పిల్లల్ని మించిన దేవుడు ఇంకా వేరే ఏమున్నాడండి, ముందు వాళ్ళకి పెట్టేసి తర్వాత నైవేద్యం పెట్టుకోవచ్చు. ఎందుకంటే అసలు నిజానికి తర్వాత నైవేద్యం పెట్టకపోయినా పర్లేదు, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు తెళ్ళవే నైవేద్యం. కానీ మరి మన వాళ్ళు అలా అర్థం చేసుకోరు కదా. ఒక వ్రతం చేసి పద్ధతి విధి విధానాన్ని పాటిస్తారు, మనం తప్పు పట్టడానికి వీలేమీ లేదు. ఎనీవే, సో ఈ పిల్లవాడు 9 ఏపటికి పడుకున్నద్దరు, ఏడిచి ఏడిచి పడుకున్నద్రపోయాడు. గురువుగారు వచ్చారు 9 పూజ, హడావిడి హడావిడి. ఇంకేం చేస్తారు 9 పూజ? హడావిడి హడావిడిగా పాద్యం సమర్పయామి, స్నపయామి, మొత్తానికి అయిందనిపించి అయిందని ఆయన వెళ్ళారు. అప్పుడు ఈ తల్లి, పాపం తల్లి మనస్సు కదా, పిల్లవాడు అడిగితే పెట్టలేకపోయాను నేనని, వాడిని రానా నిద్రపోయావా, తిను లడ్డు తిను అని వాడిని నోట్లో పెట్టింది ఈ లడ్డు. వాడు నవలరా నవలరా అని వాడిని లేపితే వాడు ఆ సగం సగం నిద్రలో నవ్విలేసి పడుకుని నిద్రపోయాడు. వాడు లేవలేదు ఇంకా. మొన్నటి పొద్దున్న లేస్తూనే నాకు లడ్డు ఎందుకు పెట్టలేదు నిన్న రాత్రి అని వాడు ఏడుస్తూ అడిగాడు. అడిగితే అమ్మగారు చెప్పారు, నేను పెట్టాను రామ్మా, నీకు లడ్డు పెట్టాను నేను, అంటే నేను తినలేదు. కాదురా, నేను తినిపించాను, నేను తినలేదు అంటే అప్పుడు వాడికి డౌట్ వచ్చింది. వాడి నోట్లో అటుకులు ఇంకా ఉన్నాయి. అప్పుడు ఓహో తిన్నానా అని అనుకుని ఆడ మనసు వెళ్ళిపోయాడు. ఈ కథ నేను ఎందుకు చెప్పానో మీకు అర్థమైందా? ఈ కథ ఎందుకు చెప్పానంటే, ఆ రుచిని తెలిస్తేనే అది భోగ్యం అవుతుంది, లేకపోతే భోగ్యం కాదు. అది తెలియాలి. తెలియాలంటే తెలివి వల్ల తెలుస్తుంది. ఆ తెలివి సచ్చిత్, అది పురుషుడు. కాబట్టి భోక్తృత్వే హేతు రుచ్యతే. కథం పునః అనేనా కార్యకరణకర్తృత్వేన సుఖదుఃఖ భోక్తృత్వేన చ ప్రకృతి పురుషయోః సంసార కారణత్వం ఉచ్యతే ఇది. అంటే ఇప్పుడు ఇంకో ప్రశ్న. ప్రశ్న ఏమిటంటే, సరే మాకు అర్థమైంది, ప్రకృతి కార్యకరణముల కర్తృత్వమునందు హేతువు, పురుషుడు సుఖదుఃఖ భోక్తృత్వమునందు హేతువు. సో అంత మాత్రం చేత ఈ పురుషుడు ప్రకృతి కలిసి ఏ విధంగా సంసారమునకు హేతువు అవుతారు అది చెప్పండి ముందు. ఇప్పుడు మీరు ఏమని చెప్పాలి? ప్రకృతి కార్యకరణ కర్తృత్వమునందు హేతువు, పురుషుడు సుఖదుఃఖ భోక్తృత్వమునందు హేతువు అని చెప్పి ఊరుకోవాలి. అలా ఊరుకోకుండా ఈ ప్రకృతి పురుషుడు కలిసి సంసార బంధమునకు కారణము అని చెప్పడంలో అని చెప్పడానికి మీకు హేతువు ఏమి అని ఎలా చెప్తున్నారు మీరు? ఎందుకంటే శ్లోకంలో అంత మాట లేదు కదా. శ్లోకంలో ఊరికే ఇది దీనికి హేతువు, అది దానికి హేతువు అని చెప్పారే తప్ప, ఈ రెండూ కలిసి సంసారానికి హేతువు అని చెప్పారు ఆ శ్లోకంలో, చెప్పలేదు కదా. చెప్పకపోయినా మరి మీరు అలా ఎందుకు చెప్పేస్తున్నారు అని ప్రశ్న. దానికి సమాధానం అత్ర ఉచ్యతే. దీనికి సమాధానము చెప్పబడుచున్నది. ఇది కొంచెం భాష్యం, కొంచెం కఠినమైన భాష్యం. మీరు పాఠం చెప్పేవాడికే కఠినం అనిపిస్తే ఇంకా వినేవాళ్ళు ఇంకా జాగ్రత్తగా వినాలి ఉంటుంది, చాలా ఓపిక పట్టి వినాల్సి ఉంటుంది. కార్యకరణ సుఖదుఃఖ రూపేణ హేతుఫలాత్మన ప్రకృతే పరిణామాభావే పురుషస్య చేతనస్య అసతి తదుపలబ్ధృత్వే కుత సంసార స్యాత్. అది ఇప్పుడు కార్యకరణములు సుఖదుఃఖములు ఏమండి, కార్యకరణములకు హేతువు అని పేరు, సుఖదుఖములకు ఫలము అని పేరు. ఇది ఫిలాసఫీ. వీఆర్ డీలింగ్ విత్ ఫిలాసఫీ. ఫిలాసఫీ చూడండి, మన జీవితాన్ని మనం ఒకసారి పరిశీలించుకుంటే మన జీవితం ఎలా ఉంటుందో తెలుసిన, హేతుఫలములు అని రెండు ఉన్నాయి. హేతువు ఫలము. హేతువు అంటే కాజ్, ఫలము అంటే ఎఫెక్ట్.
ఓకే. ఈ రెండింటితోటే మనము మొత్తం జీవితం అంతా కూడా గడిపేస్తూ ఉంటాము. మీరు అర్థం చేసుకోవాలి, హేతువు ఫలము. చూడండి, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి అని తల్లిదండ్రులు చెప్తారు. పిల్లవాడికి అర్థం కాదు, ఎందుకు చదువుకోవాలి, ఎందుకు చదువుకోవాలి. ఇప్పుడు మూడేళ్ల పిల్లాడు ఉన్నాడు, వాడు ఎందుకు చదువుకోవాలి? హ్యాపీగా ఉన్నాడు కదండి, మూడేళ్ల పిల్లాడు హ్యాపీగా ఉన్నాడు, ఎందుకు చదువుకోవాలి? అంటే చూడవయ్యా, నువ్వు పెద్దవాడయ్యాక బాగా డబ్బు సంపాదించాలి అంటే ఇప్పుడు చదువుకోవాలి అని పిల్లవాడిని మనం హేతుఫలములు, హేతువు ఫలము అనే ఒక చక్రంలో మనం ప్రవేశపెడుతున్నామా లేదా? ప్రవేశపెడుతున్నాం కదా. తర్వాత ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడై యూనివర్సిటీ చదువు పూర్తి చేసి డిగ్రీ పుచ్చుకుని వస్తాడు, హ్యాపీగా ఉన్నాడు కదా. కాదు, నువ్వు ఉద్యోగం చేయాలి. ఎందుకు ఉద్యోగం చేయాలి, ఎందుకు ఉద్యోగం చేయాలి? చదువుకున్నావు కాబట్టి ఉద్యోగం చేయాలి. చదువుకోవడం హేతువు, ఉద్యోగము ఫలము. మరి ఉద్యోగం ఎందుకు చేయాలి? ధనము కోసం ఉద్యోగం చేయాలి. కాబట్టి ఉద్యోగము హేతువు, ధనము ఫలము. ధనము ఎందుకొరకు? పెళ్ళి కావాలంటే ధనము ఉండాలి, లేకపోతే పిల్లనివ్వరు ఎవళ్ళును. కాబట్టి ధనము హేతువు, పెళ్ళి ఫలము. పెళ్ళి ఎందుకు చేసుకోవడం, పెళ్ళి ఎందుకు, వాయ్? ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని పెళ్లి చేసుకోమని పుష్ చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు పోనీ, తల్లిదండ్రులు తండ్రి పెళ్లి చేసుకుని ఏమైనా సుఖపడి కొడుకుని పుష్ చేస్తున్నాడా? తన జీవితాన్ని తను చూసుకుంటే కొడుకు ఏమని చెప్పాలి, నాయన నేను బురదలో అడుగు వేసి చాలా కష్టపడ్డాను రా, అడుసు తొక్కి కాలు కొడుక్కుంటూ ఇంకా అలాగే కుస్తీ పడుతూ ఉన్నాను నాయన, నాకు సుఖం అన్నది జీవితంలో లేదు, నువ్వు హాయిగా బ్రహ్మచారిగా ఉండి నీవు ఆత్మతత్వాన్ని అరయుము, కృతార్థుడు కమ్ము అని చెప్పచ్చు కదా తండ్రి? చెప్పడు. పైగా పెళ్లి చేసుకోమని తొందర పెడతాడు. సరే, వీడు పడతాడు, ఈ తండ్రి పడ్డ అడుసుల్లోనే వీడు కొడుకు కూడా పడతాడు. సో పెళ్ళి ఎందుకు చేసుకోవాలని అడిగితే, పెళ్లి చేసుకుంటే నీకు సుఖము కలుగును. కాబట్టి పెళ్ళి హేతువు, సుఖము ఫలము. పెళ్లి చేసుకోవడానికి పిల్లలు పుడతారు, కాబట్టి పెళ్ళి హేతువు, సంతానము, ఫలము. పిల్లలు ఎందుకు, ఎందుకు పిల్లలు ఎందుకు? ఇదో పని, వీళ్ళందరినీ పెంచడం, వాళ్ళనేమో స్కూల్లో వేయడం. ఇప్పటికే జనాభా పెరిగిపోయింది భారతదేశంలో. జనాభా ఎందుకు పెరిగిందో తెలిసిన, మీ జీవితంలో పిల్లల్ని కనడమే పురుషార్థము అని మనస్సు పురాణం వాళ్ళు చెప్పి 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 ఈ జనాభా ఈ లెవెల్కి రావడానికి కారణం అయ్యారా లేదా మీరు చెప్పండి. యథార్థం అవునా కదా? నీవు కృతార్థుడు అవ్వాలంటే, నీవు సంతానం లేకపోయినా కృతార్థుడవే, పెళ్ళి లేకపోయినా కూడా నీవు కృతార్థుడవు కావచ్చు. కృతార్థుడు అగుటకు సంతానంతో కానీ పెళ్లితో కానీ సంబంధం లేదు అని ఉపదేశం చేస్తుంటే ఇంత జనాభా ఉండేదా ఈనాడు? ఇన్ని సమస్యలు ఉండేవా? మోడీ గారు పాపం నిద్రాహారాలు మాన అంత కష్టపడాల్సి వచ్చేదా? అక్కర్లేకపోయేది కదా. నేను సత్యం చెప్తున్నా. మన వాళ్ళు ఏం చెప్పారు గత 400-500 సంవత్సరాల్లో, లేకపోతే 1000 సంవత్సరాల్లో ఏమని చెప్పారు? పెళ్లి చేసుకోవడమే మోక్షహేతువు, పిల్లల్ని కండమే నీకు పురుషార్థము అని చెప్పారు లేదా? ఎంతమంది ఎక్కువ పిల్లల్ని కంటే నీకు అంత దగ్గరగా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావు అని చెప్పారా లేదా? సంథింగ్ లైక్ దట్ చెప్పారా లేదా? పైగా భయపెట్టారు. ఏమని భయపెట్టారు? నువ్వు పిల్లాడి సంతానం లేకపోతే నీకు నరకంలో పడిపోతావు. ఏమైనా సంతానం లేకపోతే నరకంలో పడతాడా? ఎదరవాళ్ళు సొమ్ము అపహరిస్తే నరకానికి పోతాడు, ఎదరవాళ్ళని హింసిస్తే నరకానికి పోతాడు, పాపకర్మల్ని చేస్తే నరకానికి పోతాడా, లేకపోతే ఊరికే కూర్చులో కూర్చుని రామా రామా అనుకుంటే నరకానికి వెళ్ళిపోతాడా? సంతానం లేదు కాబట్టి వెళ్ళిపోతాడా నరకానికి? అలాంటి నరకం ఏమిటో చెప్పండి మాకు. అసలు అలాంటి నరకం ఉంటుందా? నేను పెళ్లి చేసుకోను, నా జీవితం అంతా రామనామాన్ని గడుపుతూ నేను కాలక్షేపం చేసేస్తాను అని ఒక ఆయన అన్నాడు అనుకోండి, వాడు నరకానికి పోతాడా? అలాంటి నరకం కూడా ఉందా? ఉంది. ఏమిటా నరకం? ఆ నరకము నాకు పుం అని పేరు, అని దానికి ఒక పేరు పున్నామ నరకము. పుం అనే పేరు కలిగిన నరకము. ఎప్పుడు వినలేదండి ఇలాంటి నరకం ఉంది? అలాంటి నరకం ఒకటి ఉంది. నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఆ నరకంలో పడతావు. పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే పడవు అని చెప్పారు. అమ్మో, ఈ నరకం నాకు వద్దురా బాబు అని ప్రతివాడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కని 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 భారతదేశం ఇప్పుడు ఈ స్థితికి చేరుకుంది.
ఒక 1.25 బిలియన్ పీపుల్ ఉన్నారు, ఇంకా కంటూనే ఉన్నారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను, వై ఐఎమ్ సేయింగ్ ఆల్ దిస్, నాకు సడన్లీ ఐ లాస్ట్ ట్రాక్. కాబట్టి హేతు ఫలము, సంతానం ఉంటే మన నెత్తి మీద వాడు బండరాయి పెడతాడని ఏదో భ్రమపడి సంతానాన్ని కన్నాం, వాడు మనను సుఖపెడతాడు. కాబట్టి సంతానము హేతువు సుఖము, వృద్ధాప్యంలో సుఖము ఫలము. ఏమంటే మీరు ఫిలాసఫీని స్టడీ చేసే ధోరణిలో మీరు వేదాంతాన్ని స్టడీ చేయాలి. ఊరికే కథాకాలక్షేపం కింద వేదాంతాన్ని చూడకూడదు, మీరు జీవితాన్ని పరిశీలించాలి. నా జీవితంలో హేతుఫలములు తప్ప ఇంకేమైనా ఉన్నాయా అని మీరు ప్రశ్న వేయాలి. హేతువు ఫలము తప్ప ఇంకేదైనా ఉందా? 70 ఏళ్ళు వచ్చేసాయి, ఇన్సూరెన్స్ పాలసీ హేతువు ఆరోగ్యము ఫలము, ఇన్సూరెన్స్ పాలసీని బట్టి ఆరోగ్యం వస్తుందా? హేతువు ఫలము తప్ప ఇంకేదైనా ఉందా? తర్వాత హేతుఫలములు అన్నప్పుడు హేతువు పూర్వం ఉంటుంది, ఫలము తర్వాత ఉంటుంది. హేతువు ముందు, ఫలము తర్వాత. అంటే ఏమైంది, మిమ్మల్ని మీరు హేతుఫలముల చక్రంలో పెట్టుకున్న సందర్భంలో మిమ్మల్ని మీరు కాలచక్రంలో బంధించుకున్నట్టు అయ్యారా లేరా? మిమ్మల్ని హేతుఫలముల రూపంగా కాలమే బంధిస్తోందా లేదా మీరు ఆలోచించి చెప్పండి. కాలానికి బందీలై ఉన్నారా లేరా మీరు? ఎందుకు కాలము మిమ్మల్ని ఎందుకు బంధించాల్సి వచ్చింది? ఎందుకంటే మీరు హేతుఫలములలో జీవితాన్ని ప్రవేశపెట్టుకున్నారు కనుక. అర్థమైందండి అసలు ఆ పాయింట్ తెలిసిందా? ఈ హేతువు ఫలము అనే దీంట్లో ఆ రెండు ఒకే తత్వమా వేరువేరు తత్వములా అన్నట్లయితే రెండు ఒకే తత్వం. హేతువు ప్రకృతియే, ఫలము ప్రకృతియే. కాబట్టి కార్యకరణములు హేతువు, సుఖదుఖములు ఫలము. కార్యకరణములు దేంట్లో ఉంటాయి? ప్రకృతి ఎందు ఉంటాయి. ప్రకృతే కదా కార్యకరణములు. సుఖదుఖములు దేంట్లో ఉంటాయి? ప్రకృతిలోనే ఉంటాయి. మనస్సునందు ఉంటాయి సుఖదుఖములు. సుఖదుఖములను తెలిసి ఇట్లా చేసేది ఆత్మ తప్ప ఆత్మయందు సుఖదుఖములు ఉండవు. సుఖదుఖములు కూడా ప్రకృతి ఎందే ఉంటాయి, కార్యకరణములు కూడా ప్రకృతి ఎందే ఉంటాయి. అంటే ఏమైంది, హేతువు ప్రకృతి ఎందే కలదు, ఫలము ప్రకృతి ఎందే కలదు. సపోజ్ అంటే అర్థం ఏమిటి, ప్రకృతియే హేతురూపంగా పరిణమిస్తోంది, ప్రకృతియే ఫలము రూపముగా పరిణమిస్తోంది. మీకు ఎలాగో దృష్టాంతం చెప్తా చూడండి. ప్రకృతి యొక్క పరిణామమే ఈ దేహేంద్రియములు, అవునా అండి? ఇప్పుడు లడ్డు ఉంది ఎదురుకుండా, ఆ లడ్డు దేని పరిణామము? అది ప్రకృతి యొక్క పరిణామమే. దేహేంద్రియములు కార్యకరణ రూపంగా పరిణమించిన ప్రకృతి లడ్డూ రూపంగా పరిణమించినటువంటి ఫలాన్ని ఇది ఎంజాయ్ చేస్తోంది. ఇది దీన్నే శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా నసజ్యతే. అంటే ఇది గుణములే, కార్యకరణములు కూడా గుణములే, గుణములే కార్యకరణ రూపముగా పరిణమించి ఉన్నాయి. విషయభోగముల రూపంగా వాటి వల్ల కలిగే సుఖదుఖముల రూపంగా కూడా ప్రకృతియే పరిణమించి ఉన్నది. అంటే ఏమిటి, హేతువు ప్రకృతి అయినది, ఫలము ప్రకృతియే అయినది. ప్రకృతి కనుక హేతుఫలముల రూపంగా పరిణమించకపోతే ఈ సంసారం ఉంటుందా? ఉండదు. అదే ఆయన అంటున్నారు, కార్యకరణ సుఖదుఖ రూపేణ హేతుఫలాత్మన. ఆ సమాసంలో కార్యకరణముల రూపంగా కార్యకరణములు హేతువు, సుఖదుఖములు ఫలము అని మీరు పట్టుకోవాలి. దాన్ని హేతువైనటువంటి కార్యకరణములు, ఫలములైన సుఖదుఖముల రూపంగా ప్రకృతే పరిణమిస్తోంది. ఒకవేళ ప్రకృతి పరిణమించి ఉండకపోతే, ప్రకృతే పరిణామ అభావే, ప్రకృతి పరిణమించలేదనుకోండి, అప్పుడు పురుషుడు అంటే శుద్ధ చైతన్యం, ఏమండి, శుద్ధ చైతన్యము మాత్రమే ఉందనుకోండి, అప్పుడు సంసారం ఉంటుందా? ఉండదు. ఒకవేళ ప్రకృతి పరిణమించడం ఉండి శుద్ధ చైతన్యతత్వము తెలుసుకునేటువంటి చైతన్యతత్వము లేదనుకోండి, అప్పుడు సంసారం ఉంటుందా? ఉండదు. ఈ రెండు ఉంటేనే సంసారం ఉంటుంది. అదే ఆయన అంటున్నారు,
ప్రకృతే పరిణామ అభావే, ప్రకృతి హేతుఫల రూపములుగా అనగా కార్యకరణ సుఖదుఖముల రూపముగా పరిణమించి ఉండకపోతే, చేతనుడైన పురుషుడు లేకుంటే, పురుషస్య చేతనస్య అసతి తదుపలబ్ధృత్వే, ఈ చేతనుడైన పురుషుడు ఏం చేస్తూ ఉంటాడు, తత్ అంటే ఆ హేతుఫల రూపమైన ప్రకృతి పరిణామమును తెలుసుకుంటూ ఉంటాడు, తత్ ఉపలబ్ధృత్వే, ప్రకృతి యొక్క హేతుఫల రూపమైన పరిణామమును తెలుసుకుంటూ ఉండే అంటే ప్రకాశింపజేస్తూ ఉండే, తెలియడము అంటే ప్రకాశింపజేయడమే, అలా తెలుసుకుంటూ ఉండే చేతన పురుషుడు లేకుంటే సంసారం ఎక్కడదండి? సంసారం ఉండదు. సంసారం ఉండాలంటే ప్రకృతి పరిణామము ఉండాలి, ఆ ప్రకృతి పరిణామ రూపంగా లభిస్తూ ఉండేటువంటి సుఖదుఖములను తెలుసుకునే ఆ చేతన పురుషుడు ఉండాలి, రెండు ఉంటేనే సంసారము. యదా పునః కార్యకరణ రూపేణ ఫలాత్మన హేతుఫలాత్మన పరిణతయా ప్రకృత్యా భోగ్యయా పురుషస్య తద్విపరీతస్య భోక్తృత్వేన, అది అవిద్యారూప సంయోగ స్యాత్ తదా సంసార స్యాత్ ఇతి. అది కాబట్టి ఇటు ప్రకృతి లేకున్నా అటు పురుషుడు లేకున్నా సంసారం ఎక్కడిది అంటే సంసారము ఉండదు. మరి సంసారం ఎలా ఉంది, ఎందుకుంది అంటే ఇటు ప్రకృతి ఉన్నది, పురుషుడు ఉన్నాడు. యదా పునః ఎప్పుడైతే ప్రకృత్యా ప్రకృతితో, ఈ ప్రకృతి ఏమిటిది, కార్యకరణ రూపేణ హేతుఫలాత్మన పరిణతయా, ఈ ప్రకృతి పరిణామాన్ని చెందుతూ ఉంటుంది. ఆ పరిణామాన్ని చెందడంలో ఒకవైపు హేతువు అంటే కార్యకరణములుగా పరిణమించింది, ఇంకోవైపు ఫలము అంటే సుఖదుఖములుగా పరిణమించింది, రెండు ప్రకృతే. ఇప్పుడు సినిమా తెర మీద హీరో హీరోయిన్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు, హీరో రూపంగా ఆ హీరో అన్నది ఎక్కడి నుంచి వచ్చిందండి, ఫిలిం నుంచి వచ్చింది. హీరోయిన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆవిడ ఫిలిం నుంచే వచ్చింది. హీరో ఉన్నాడు కాబట్టే హీరోయిన్ ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది, హీరోయిన్ ఉండబట్టే హీరో ఉంటాడు కదా, పరస్పరం సాపేక్షంగా ఉంటారు, హీరో లేకుండా హీరోయిన్ ఉండదు. ఆ పరస్పర సాపేక్షముగా ఎదురుబొదురు ఉండి ఉన్న ఈ హీరో హీరోయిన్లు ఇద్దరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు, ఆ ఫిలిం నుంచే వచ్చారు. అలాగే ఇక్కడ ఉండి నేను ఈ సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అనుకునే ఈ కార్యకరణములు ప్రకృతి నుంచే వచ్చాయి. ఎదురుకుండా ఉండి భోగ్యములుగా ఉండి సుఖదుఖములను సుఖదుఖముల రూపంగా మనకు అనుభవానికి వచ్చేటువంటి శబ్దస్పర్శాదులు కూడా ఆ ప్రకృతి నుంచే వచ్చాయి. హేతువు ప్రకృతి నుంచే వచ్చింది, ఫలము ప్రకృతి నుంచే వచ్చింది. అంటే అర్థం ఏంటో తెలిసిన, మనము హేతుఫలముల చట్రంలో చిక్కుకొని ఉన్నాము. అంటే అర్థం ఏంటో తెలిసిన, హేతుఫలములు రెండు కూడా ప్రకృతి నుంచి వచ్చాయి కనుక ప్రకృతి యొక్క బంధంలో మనం ఉన్నాము. అంటే అర్థం ఏంటో తెలిసిన, ప్రకృతి అన్నా హేతుఫలములన్నా కాల ప్రవాహాంతర్గతములై ఉంటాయి కనుక మనము కాల ప్రవాహము యొక్క బంధంలో ఉన్నాము. అవునండి, అటువంటి ప్రకృతి, ఆ ప్రకృతియే భోగ్యముగా మన ముందు ఉన్నది, ప్రకృతియే భోగ్యము. ఇప్పుడు భోగ్యం అంటే ఏమవుతుందో తెలుసునండి, లడ్డూ భోగ్యము. ఏమండి ఈ లడ్డూ నాలుగు మీద పెట్టుకుంటారు, జిఫేంద్రియము భోగ్యమవుతుంది. ఆ జిఫేంద్రియము యొక్క రసాన్ని ఆ రుచిని మనస్సు తెలుసుకుంటుంది, మనస్సులో సుఖాకార వృత్తి కలుగుతుంది, ఆ మనస్సు యొక్క సుఖాకార వృత్తి భోగ్యమవుతూ ఉంటుంది. అలాగా భోక్తా భోగ్యము, భోగ్యము భోక్త, హేతువు ఫలము, ఫలము హేతువు, ఆ రకంగా అంత ప్రకృతియే ఇలాగ తయారై ఉన్నది. ఆ ప్రకృతితో ఈ పురుషుడు జతగట్టుతాడు. పురుషస్య పురుషస్య తద్విపరీతస్య, పురుషుడు ప్రకృతికి పూర్తి ఆపోజిట్. ఏమిటి ఆపోజిట్? ప్రకృతి ఎప్పుడూ పరిణమిస్తూనే మార్పు చెందుతూనే ఉంటుంది, దానికి విపరీతముగా పురుషుడు ఏనాడు ఎట్టి మార్పు లేకుండా ఉండిపోతాడు. అది పురుషుని యొక్క లక్షణం. ఇప్పుడు ఫిలింకి
ప్రాజెక్టర్ లైట్కి తేడా ఏమిటి? ఫిలిం మారిపోతూ ఉంటుంది. ఒక సినిమాలోనే ఒక ఫిలిమే, దాని లోపల ఒక ఫ్రేమ్ నుంచి ఇంకో ఫ్రేమ్కి మారిపోతూ ఉంటుంది. ఓ 10 రోజులు అయ్యేప్పటికీ సినిమా బాగోలేదనుకోండి, ఇది పోతుంది ఇంకో సినిమా వస్తుంది. కాబట్టి సినిమాలు మారిపోతూ ఉంటాయి, ఒకే సినిమాలో దృశ్యాలు మారిపోతూ ఉంటాయి. అది ప్రకృతి యొక్క లక్షణం. వెరాజ్ ప్రకాశం ఉన్నదే లైట్, అది ఎప్పటికీ మారదు, అది అలా స్థిరంగా ఉండిపోతుంది. కాబట్టి పురుషుడు కూటస్థుడు, అంటే ఎటువంటి మార్పు లేని తత్వము పురుషుడు. కాబట్టి ఈ పురుషుణ్ణి తద్విపరీతస్య పురుషస్య. సో ఈ పురుషుడు ఏం చేస్తున్నాడు? భోగ్యమైన ప్రకృతితో భోక్తగా జతగడుతున్నాడు. భోగ్యమును ప్రకాశింపజేసి ఆగిపోతే బాగానే ఉంటుంది, కాకుండగా ఏం చేస్తున్నాడు? భోగ్యమైన ప్రకృతితో భోగ్యమును ప్రకాశింపజేస్తూ ఉండే, అంటే తెలుసుకుంటూ ఉండే పురుషుడు కలయికను పెట్టుకున్నాడు. సంయోగము భోగ్యయా ప్రకృత్యా పురుషస్య సంయోగ, ఇది సంయోగము. ఏమంటే పురుషుడు జీవుడు ప్రకృతితో సంయోగం పెట్టుకోవాలా లేకపోతే పరమేశ్వరుడితో సంయోగం పెట్టుకోవాలా? పరమేశ్వరుడితో పెట్టుకోవాలి, అది తెలివితేటలు అనిపించుకుంటాయి. కానీ అజ్ఞానం చేత అవిద్యారూప సంయోగ, అవిద్య వీడు ఈ అవిద్యలో చిక్కుకుని ఉన్నాడు కనుక వెళ్ళి ప్రకృతితో సంయోగమును పెట్టుకుంటాడు. ఇది ఏదో ఫిలసాఫికల్ డిస్కోర్స్ లాగా ఉంటుంది ఉందని మీరు అనుకోవద్దు, ఫిలసాఫికల్ డిస్కోర్సే, దాంట్లో సందేహమేం లేదు. కానీ జీవితం యొక్క విశ్లేషణ, చాలా లోతైన విశ్లేషణ. ఏమంటే నేను మాట్లాడుగుతా, మనం ఏం చేస్తాం? మనము ఇగో ఇది నా ఇల్లు అని మీరు సంయోగం పెట్టుకున్నారా లేదా? ఇది నా డబ్బు అని సంయోగం పెట్టుకున్నారా లేదా? మీరు చెప్పండి, నాది అని నేను దేనినైనా అనాలి? ఏదైతే నాతో శాశ్వతంగా ఉంటుందో, లేక ఇంతకుముందు నుంచి శాశ్వతంగా ఉండిందో, భవిష్యత్తులో కూడా నాతో ఏది శాశ్వతంగా ఉండబోతోందో, దానిని నాది అనాలి. ఏమండి, ఇంతకుముందు అది నాతో ఎప్పుడూ లేదు, ఈ మధ్యనే వచ్చింది, భవిష్యత్తులో నా చేతిలోంచి జారిపోతుంది, అటువంటి దానిని నాది అని సంయోగం పెట్టుకోబట్టే కదా మనం సంసార దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. మీకు ఒక కథ చెప్తా. 10 మంది కలిసి గురువుగారు, 9 మందిగురు శిష్యులు, 9 మందిగురు 8 మందిగురు శిష్యులు, 5-6 శిష్యులు కలిసి బదరీనాథ్ యాత్రకు వెళ్తున్నారు. పాత రోజుల్లో బదరీనాథ్ యాత్ర వెళ్తున్నారు, అంటే బదరీ విశాల్ని పరమేశ్వరుడు ఆయన్ని దర్శిద్దామని వెళ్తున్నారు. కథ సింబాలిక్ స్టోరీ అండి కథ. వెళ్తుంటే వీళ్ళలో ఒకడికి, నడిచి వెళ్తున్నారు, వీళ్ళలో ఒకడికి బంగారపు నాణ్యము దొరికింది. ఈ కథ చెప్పాను అంతకుముందు, సింబాలిక్. ఆ యాత్ర ఏమిటంటే జీవనయాత్ర, వీళ్ళందరూ కూడా జీవనయాత్ర చేసే బటసారులు, జీవితం అనే యాత్రలో పాంతులు వస్తూ. సో ఒకడికి, ఒక శిష్యుడికి బంగారపు నాణ్యము దొరికినది. ఈ బంగారు మొహరి దీని విలువ ఎంత అని వాళ్ళలో వాళ్ళు చర్చ చేసుకున్నారు. ఇది 10,000 రూపాయలు ఉంటుంది అని నిర్ధారణ చేసుకున్నారు. గురువుగారు కూడా చెప్పారు, ఏమండవి వాడికి 10,000 రూపాయలు ఖరీదైనటువంటి మొహరి దొరికింది అని. అంటే సరే సంతోషం, మంచిది. సరే వెళ్ళి 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 కొంత దూరం వెళ్ళేప్పటికి ఒక టౌన్ వచ్చింది. ఆ టౌన్ దాటి బదరీ విశాల దగ్గరికి వెళ్ళాలి. ఆ టౌన్లో వీళ్ళు ఎక్కడో మకాన్ చేసి రాత్రి వండుకు తిని పడుకుని మొన్నడు బయలుదేరి వెళ్ళాలి. ఈ వంట అది అవుతుంటే వీడేం చేసి ఈ శిష్యుల్లో 2 ముగ్గురు కలిసి అక్కడ ఉండే కంసాలి దగ్గరికి వెళ్ళి ఈ మొహరి ఇచ్చి దీనికి డబ్బు ఇవ్వమని అడిగారు. అడిగితే ఆయన మొహరిని పరీక్ష చేసి వీళ్ళ మొహాన్ని వేసి కొట్టాడు. అది సత్తు అంటే అదేం బంగారంది కాదు, ఊరికే బంగారంలా కనపడింది తప్ప బంగారం కాదు. వీళ్ళ మొహాన్ని పొట్టి పొండ అవతల కన్నాడు, అసలు మాట్లాడద్దు అన్నాడు. వీళ్ళు ఏదో అడగబోయారు, మాట్లాడద్దు వెళ్ళిపోండి, ఎందుకంటే టైం వేస్టు, ఎందుకంటే అది బంగారం కాదు. అప్పుడు ఈ దీన్ని దొరికించుకున్న శిష్యుడు ఉన్నాడే, వాడు ఏడుస్తూ వెనక్కి వచ్చాడు. గురువుగారు అడిగారు,
ఎందుకు అలా ఏడుస్తున్నాడు ఎందుకు అంటే, ఎందుకురా ఏడుస్తున్నావు అని అడిగితే నాకు 10,000 రూపాయల డబ్బు నష్టం వచ్చింది అని చెప్పాడు. అంటే గురువుగారు చెప్పారు, వారు వెర్రిమొహం, నీకు లాభం వచ్చిందనుకున్నప్పుడు లాభమో లేదు, నష్టం వచ్చిందనుకున్నప్పుడు నష్టమో లేదు, నువ్వు భ్రమపడుతున్నావు. నీ గోల్ ఏమిటి, నీ లక్ష్యము బదరీ విశాల యొక్క దర్శనం కదా. ఈ మధ్యలో నాకు 10,000 రూపాయలు వచ్చిందని అనుకున్నావు, పోయిందని కూడా అనుకుంటున్నావు. వచ్చిందనుకున్నప్పుడు సుఖం సుఖాన్ని పొందేవు, పోయిందనుకున్నప్పుడు దుఃఖాన్ని పొందేవు, ఇదే సంసారము అని ఆయన చెప్పాడు. ఇప్పుడు నేను మాట అడుగుతా, మన జీవితం ఈ కథ కంటే ఏమైనా భిన్నంగా ఉందని మీరు అనుకుంటున్నారా చెప్పండి నాకు. మనకున్న ఇల్లు, వాకిలి, డబ్బు, దశకం ఇవన్నీ కూడా వాడికి దొరికిన బంగారు మొహరీ వంటివే కదా. ఆ మొహరీ పోయింది కదా వాడికి, మనకేమవుతుంది, ఇవన్నీ కూడా పోతాయి. తర్వాత నా భార్య, నా భర్త, నా కొడుకు, ఇవన్నీ సత్యమని మనం అనుకుంటున్నామా? ఇవన్నీ సత్యములా? నా భార్య అనుకునేటువంటి వ్యక్తితోటి ఎప్పుడు కలుస్తాడు వీడు? పుట్టినప్పటి నుంచి భార్యతో కలిసి పుట్టాడా? పుట్టినప్పుడు లేదు కదా భార్య, మధ్యలో 25 ఏళ్ళు 30 ఏళ్ళు వయసు వచ్చినప్పుడు మధ్యలో మధ్యలో వచ్చింది భార్య భర్త మధ్యలో వచ్చిన సంబంధం ఇది. ఇది ఎంతవరకు ఉంటుంది? ఇది ఇట్ విల్ నాట్ కంటిన్యూ కదా, ఇట్ విల్ బ్రేక్ వన్ డే. అది బ్రేక్ అయినప్పుడు మనిషి చాలా భయంకరమైన దుఃఖాన్ని అనుభవిస్తాడు, చాలా విడ్డూరమైన విషయం. నేను ఒక ఆయన్ని ఎరుగుతున్నాను, ఒక పెద్ద మనిషిని, నాకు తెలిసి 20 ఏళ్ల నుంచి వేదాంతం వింటున్నాడు ఆయన, 20 ఏళ్ల నుంచి. ఆయన రిటైర్ అయ్యి 10 ఏళ్ళు అయింది. 75 ఏటో ఎప్పుడో ఆయనకి భార్యావియోగం కలిగింది. భార్యావియోగం కలిగితే సహజంగా కొంత దుఃఖం ఉండడం సహజమైన విషయం కదా. సో ఆయనని కలిసే సందర్భం వచ్చింది. కలిసినప్పుడు నేను మాట వరుసకి నేను అనుకున్నాను, భార్యావియోగం సహజమైన విషయం కదా, ఆయన సహజంగా తీసుకుంటారేమో నేను అనుకున్నాను, నా భ్రమలో నేనున్నా. ఆయన ఎలా ఉన్నారంటే డివాస్టేట్ అయిపోయి ఉన్నారు. అంటే ఏమిటి, నెత్తి మీదలో పిడుగు పడిపోయినంత మహాదుఖంలో ఉన్నారు ఆయన. నేను ఆశ్చర్యపోయాను, ఏమిటండి అలా ఉన్నారు ఏమిటండి అని. అంటే మీకు తెలియదా నాకు భార్యావియోగం? తెలుసునండి, అది నాకు తెలుసును అనుకోండి, అంత మాత్రం చేతనం. అలా భార్యావియోగం అన్నది, ఆమె వయస్సు కూడా పెద్ద, ఆమె 75 ఏళ్ళు 80 ఏళ్ళు, ఆ వయస్సులో ప్రాణత్యాగం చేయటం అన్నది అది ఒక రకంగా భాగ్యమే తప్ప దాంట్లో అంత అధికంగా దుఃఖం చేయాల్సింది ఏముందండి అని నేను ఆశ్చర్యపోయాను. ఇంకా అంతకంటే పెద్ద ఆశ్చర్యం ఏంటంటే 20 ఏళ్ళ నుంచి వేదాంతం, అది ఇంతకంటే పెద్ద ఆశ్చర్యం. నేను ఐ వాజ్ స్టన్డ్ అని నేను అన్నాను, మీరు వేదాంతం ఏం చదివారు అన్నాను. నానేమో నాకు తెలియలేదు, క్లాసుకు రండి అని చెప్పాను. ఈ క్లాస్ అనేది ఎలా ఉంటుందంటే, మీరు ఏ సంసార సమస్యతో వచ్చినా దానికి సమాధానం క్లాసులో కనపడుతుంది. అన్ని క్లాసుల్లోనూ సమాధానాలు ఉంటాయి. క్లాసుకు రండి, ఇప్పుడే రండి అని చెప్పాను. ఏదో యోగ వాసిష్టం ఏదో చెప్తే క్లాసుకు రండి అన్నాను. క్లాస్ అయిన తర్వాత డిన్నర్ దగ్గర అది కలిసి అవుననుకోండి, మీరు చెప్పింది కరెక్టే అనుకోండి. కరెక్టే అనుకోండి ఏమిటండి, కరెక్ట్ అది. అంటే ఆ విద్య అంత బలంగా, నేను కేకలేశాను, కూకలేశాను. మీరు పెద్దవారు, రిటైర్ అయ్యారు, పెద్ద యంగ్ పీపుల్కి మార్గదర్శనం చేయాల్సినటువంటి వారు. పైగా 20 ఏళ్ల నుంచి వేదాంతం చదువుతున్నానంటారు, శిష్యుణ్ణి అంటారు. ఇన్ని మాటలు మీరు అంటూ ఒక వ్యక్తి యొక్క మరణం గురించి ఇంత గాఢంగా దుఃఖించటం అనేది ఇదొక విడ్డూరము, ఇదొక వైరుధ్యము అని నేను ఖచ్చితంగా చెప్పాను. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఫర్ వన్ రీజన్, దట్ ఈస్ ది శాస్త్ర. ఇంక సన్యాసి చెప్పకపోతే ఇంకెవడు చెప్తాడు ఈ మాట? గృహస్థులు చెప్తారా? గృహస్థులు చెప్పరు. ఏమని చెప్తారు, అయ్యో పాపం పోయారా, అయ్యో కండోలెన్సెస్ అండి అని కండోలెన్సెస్ చెప్తాడు తప్ప తత్వాన్ని ఎవడు చెప్తాడు గృహస్థు? చెప్పిన సందర్భంగా ఉండకపోవచ్చు, భయపడతారు చెప్పడానికి. అలాగే సన్యాసికి భయాలు ఏమి ఉండవు, క్లాస్ చెప్పేప్పుడు అన్నీ చెప్పేయచ్చు. కాబట్టి నేను చెప్పాను, మీరంతలా దుఃఖించడం శోభగా లేదు, సబబుగా లేదు.
సబబు అనే మాట సంస్కృతంలో శోభ నుంచి వచ్చింది. సో సబబుగా లేదు ఇది, మీరు ఈ పాటికి ఆ దుఃఖాన్ని ప్రక్కన పెట్టాల్సి ఉంటుంది అని చెప్పాను. ఎనీవే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ప్రకృతితో పురుషుడికి అవిద్యారూపమైన సంయోగము, అజ్ఞాన కల్పితమైనటువంటి సంయోగం ఉండబట్టే అప్పుడే సంసారము ఉంటుంది. ఒక మీకు ప్రాక్టికల్గా చెప్పాలంటే, ఇది నా ఇల్లు, ఇది నా డబ్బు, ఈమె నా భార్య, వీడు నా కొడుకు అని మీరు గాఢంగా విశ్వసించినప్పుడు మాత్రమే మీకు సంసార బంధం ఉంటుంది. డబ్బు ఉంది, ఇది నా డబ్బు అనుకోవడానికి లేదండి అని మీరు అని అంత మాత్రం వివేకం మీరు పట్టుకోగలిగితే, వివేకము అంటే ప్రకృతి పురుష సంబంధము కల్పితము అని తెలుసుకుంటూ ఉండడం. డబ్బు అయితే ఉంది కానీ ఇది మన డబ్బా, మనం పట్టుకెళ్తామా ఏమన్నానా, ఏదో భార్యాభర్త కొడుకు ఇలాంటి సంబంధాలు ఉంటాయి, ఇవేమీ శాశ్వతం కావు అని మీరు అలా మాట వరుసకి యథాలాపంగా అంత మాత్రం మీరు తెలుసుకుంటే దానివల్ల మీ డబ్బు ఏమైపోదు, అలాగే ఉంటుంది, దాన్ని మీరే ఖర్చు పెట్టచ్చు కూడా. భార్య ఏమీ కాదని ఇంతట్లోకి వీధిలోకి ఏమి వెళ్ళిపోదు ఆవిడ, ఆవిడతో చెప్పక్కర్లేదు, ఆవిడతో వెళ్ళి చెప్తారా ఏమి, లేదా ఆవిడ వెళ్ళి వీడితో చెప్తుందా, ఈయనతో చెప్తుందా, అలా చెప్పరు. అలాగే కొడుకులను ఆశీర్వదించి వదిలిపెట్టేస్తాం, అంతేగానే రే నేను తండ్రి కాదు, నువ్వు కొడుకు కాదు, వేదాంతం నేను చదువుకున్నానని వాళ్ళతో చెప్పరు, అలా తెలుసుకుని ఉంటారు. ఈ భార్య భర్త కొడుకు ఇవన్నీ కూడా తాత్కాలికములు అంటే సత్యములు కావు, కల్పితములు. ఈ బంధములన్నీ కూడా కల్పితములు, వీటిల్లో సత్యము లేదు, ఇవి ఎప్పటికైనా తెగిపోయే దారములే. గాలిపట ఎగరేస్తూ ఉంటారు, ఎంతసేపు ఎగరేస్తారు, తెగిపోతుంది. సో చెట్టు మీద ఆకు ఎంతకాలం ఉంటుంది చెట్టును పట్టుకుని, రాలిపోతుంది, రాలిపోయి ఎక్కడ పడుతుంది ఏమో, ఎక్కడో అక్కడ పడుతుంది, చెప్పలేము, ఎప్పుడో రాలిపోతుంది ఎక్కడో పడుతుంది. కాబట్టి ఈ అవిద్యారూపమైన సంయోగం ఉంటేనే సంసారం. ఇప్పుడు నేను చెప్పిన ప్రిన్సిపల్ ప్రాక్టికల్ పాయింట్ మీరు పట్టుకుంటే మీకు ఆ క్షణంలోనే సంసార బంధము సరళము అగును. అప్పటికప్పుడు అజ్ఞాన కల్పితమైన సంసారం యొక్క బరువు తగ్గుతుంది. అది అతః యత్ ప్రకృతి పురుషయో కార్యకరణ కర్తృత్వేన సుఖదుఃఖ భోక్తృత్వేన చ సంసార కారణత్వం ఉక్తం తద్యుక్తం. కాబట్టి ప్రకృతి పురుషులు కార్యకరణ కర్తృత్వము చేత ప్రకృతి అంటే కార్యకరణముల రూపముగా పరిణమిస్తూ ఉండడం ద్వారా ప్రకృతి ఆ కార్యకరణముల అనే హేతువుల నుండి పుట్టే ఫలములు అయిన సుఖదుఖములు భోగ్యములు వాటిని ప్రకాశింపజేయుట ద్వారా పురుషుడు రెండు కలిసి సంసారమునకు కారణమగుచున్నారు అని ఏ మాట అయితే చెప్పబడినదో అది చాలా సబబుగానున్నది. తెలిసిందండి, కః పునః అయం సంసారో నామ. అయితే సంసారం అంటే ఏమిటి, ఈ సంసారం అంటే ఏమిటో చెప్పండి. ఇప్పుడు బ్యాంకులో డబ్బు ఉంది, అది సంసారం అవుతుందా? బ్యాంకులో డబ్బు ఉంటే అది సంసారం అవుతుందా? అది సంసారం కాదు. మరి ఏమిటి సంసారము? ఆ డబ్బు నాది అనే అటాచ్మెంట్, ఆసక్తి, అది సంసారం. భార్య పిల్లలు ఇంట్లో ఉన్నారు, వాళ్ళు సంసారం అవుతారా? అలా చెప్తారు కూడాను, అలా అంటారు లోకంలో. నేను పెళ్ళికి వచ్చారా, వచ్చారు, ఎవరెవరు వచ్చారు, నేను మా సంసారము వచ్చాను అని అంటారు. అంటే నేను నా భార్య పిల్లలు వచ్చామని అర్థం. అంటే భార్యా పిల్లలకి సంసారం అని ఒక పరిపాటి, అలాంటి ప్రయోగం ఉన్నది సమాజంలో, అది తప్పు. భార్యా పిల్లలు సంసారం కాదు. సంసారం ఏమిటి, వాళ్ళు ఉంటేనే నాకు సుఖము, వాళ్ళు నా చెప్పిన మాట వింటేనే సుఖము, వాళ్ళు నాకు అనుకూలంగా ఉంటేనే సుఖము, లేకపోతే దుఃఖమే. భార్య చెప్పిన మాట వినకపోతే దుఃఖమే, కొడుకు చెప్పిన మాట వినకపోతే దుఃఖమే అని మనము ఆ రకంగా ఆసక్తి పెట్టుకోవడం ఉన్నది చూసారా, ఆ లంపటత్వము అంటారు, అది సంసారం.
వాళ్ళు సంసారం కాదు, బ్యాంక్ అకౌంట్ సంసారం కాదు, వాటి యందుండే ఆసక్తి అదియే సంసారము. సరే నేను చెప్పేశాను అప్పుడే, కానీ శంకరులు ఒక ప్రశ్న సంసారం అనగా ఏమేమి ప్రశ్న వేసుకుని ఆయన సమాధానం చెప్తున్నారు. సుఖ దుఃఖ సంభోగ సంసార పురుషస్య చ సుఖ దుఃఖానాం సంభోక్తృత్వం సంసారిత్వమితి. చూడండి, సుఖము సుఖము కలిగినది అది సంసారమా? కాదు. దుఃఖము కలిగినది అది సంసారమా? కాదు. సుఖ దుఃఖ సంభోగ, ఈ సుఖము నాది నేను అనుభవిస్తున్నాను, ఈ దుఃఖము నాది నేను అనుభవిస్తున్నాను అని ఆ సుఖ దుఃఖములతోటి ఆసక్తి పెట్టుకుని వాటిని నేనే పొందుతున్నాను అని వాటితోటి మమేకమగుట తాదాత్మ్యమగుటయే సంసారము, దాని పేరే సంసారము. పురుషుడు సంసారము ఉంటే ఎవరికి వస్తుంది సంసారము? పురుషునికి వస్తుంది. అంటే చేతనతత్వమైన ఆ చేతనతత్వానికి సంసారం వస్తుంది. అంటే అప్పుడు పురుషుడు ఏమవుతాడు? సంసారి అవుతాడు. కాబట్టి సుఖదుఃఖ సంభోగము సంసారమైతే పురుషుని యొక్క సంసారిత్వము ఏమవుతుంది? సుఖదుఃఖ సంభోక్తృత్వము అవుతుంది. అంటే సుఖము కలిగినప్పుడు దాన్ని ఆ సుఖాన్ని సాక్షిగా దర్శించటం కాకుండా ఈ సుఖము నా సుఖమే అని దానితో మమేకమగుట, ఈ దుఃఖము నా దుఃఖమే అని మమేకమగుట, దీన్ని సుఖదుఃఖ సంభోక్తృత్వము అంటారు. అంటే సుఖదుఖములు ప్రవాహ రూపంగా జీవితంలో వస్తూనే ఉంటాయి. ఆ వచ్చిపోతూ ఉండేటువంటి సుఖదుఖములను గట్టిగా వాటేసుకొని వాటిని సంభోగిస్తూ ఉండడము, దీని పేరే సంసారము. సంసారులు ఎలా ఉంటారో తెలుసునండి, చాలా అల్పమైన ఆలోచన కలిగి ఉంటారు. ఆ గాఢత, ఆ శీలమునందు గాఢత ఉండదు. సంసారులు ఎలా ఉంటారు, పెద్ద ఫంక్షన్ చేస్తాడు, ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి పెద్ద ఉత్సవం చేస్తాడు. ఏమిట్రా ఉత్సవం చేస్తున్నామని అన్నారనుకోండి, నేను పుట్టాను అంటాడు. అరే నేను పుట్టానని నువ్వు ఉత్సవం చేసుకోవడం, అదేమి వినడానికి చెప్పడానికి కూడా బాగాలేదయ్యా అని చెప్పండి మీరు. పీపుల్ డోంట్ అండర్స్టాండ్. నేను పుట్టాను అని ఏదో ఫంక్షన్ చేస్తాడు. ఓకే, వారం రోజుల లోపల అదే, వారం రోజుల క్రితమే పెద్ద ఫంక్షన్ చేసి పెద్ద ఉత్సాహంగా ఉన్నవాడు వారం రోజుల లోపల ఏడుపు ముఖం పెట్టి కూర్చుంటాడు. ఎందుకురా అలా దుఃఖిస్తున్నావు ఎందుకురా అంటే, నాకు డబ్బు నష్టం వచ్చింది అంటాడు. అరే డబ్బు అన్న తర్వాత వస్తుంది పోతుంది, దానికోసం దుఃఖిస్తారా? ఆవేళ ఏమో పుట్టానని చెప్పేసి అంత అల్లరి చేసావు సుఖం అని ఉన్నావు, ఈరోజేమో ఇంత అల్లరి చేస్తున్నావు దుఃఖం అంటున్నావు. నిజానికి ఈ సుఖము ఈ దుఃఖము రెండింటినీ కూడా ఒక్క పిసరు దూరంగా పెట్టాల్సిన తెలివితేటలు ఉండద్దా? మళ్ళా అలా ఉండవు. నేను చెప్పదలుచుకున్న పాయింట్ మీకు అర్థమైందండి, నేను ఎక్స్ప్లెయిన్ సరిగ్గా చేయలేకపోవచ్చు. ఏదైనా ఒక పిసరు పరిస్థితి మనకు అనుకూలంగా ఉంటే ఎగిరి గెంతు వేయటం, రెండు రోజుల తర్వాత పరిస్థితి మనకి ప్రతికూలమైతే మట్టిలో కలిసి నేలలో కురుంగిపోవటం చాలా తప్పది. అలా ఉండకూడదు, నిబ్బరంగా ఉండాలి. సుఖం వచ్చినప్పుడు సుఖం వస్తుంది పోతుంది, మనం అలా నిశ్చలంగా సాక్షిగా ఉండిపోవుటయే అని మమేకం అవ్వకుండా అలా ఉండాలి. దుఃఖం వచ్చినప్పుడు సరే, సంసారం అంటే దుఃఖాలు వస్తూ ఉంటాయి, మనం అలా సాక్షి రూపంగా నిలబడి ఉండాలి తప్ప దుఃఖం వచ్చిందని కృంగిపోరాదు అని అప్పుడు కూడా సాక్షిగా నిలబడటము, అప్పుడు సంసారం ఉండదు. అలా కాకుండా సుఖం వచ్చిందని దాన్ని వెళ్ళి వాటేసుకోవటం, దుఃఖం వచ్చిందని దాన్ని గట్టిగా పట్టేసుకోవటం, ఆ దుఃఖాన్ని విడిచిపెట్టకుండగా, ఇది ఏ సంసారము. తెలిసిందండి, కాబట్టి సుఖ దుఃఖములు ప్రకృతి యందు ఉంటాయి, పురుషుని యందు ఉండవు. పురుషుడు వెళ్ళి అజ్ఞానం చేత ప్రకృతిలో ఉండే సుఖ దుఃఖములను వాటేసుకోనప్పుడే వాడికి సంసారి అయ్యేటువంటి సందర్భం ఉంటుంది. ఇది ఆ శ్లోకం, చాలా గంభీరమైన శ్లోకము. మీరు ఓపికగా విన్నారు, మీ ఓపికకు నేను జోహార్లో అర్పిస్తూ ఉన్నాను. పురుష ప్రకృతి స్థోహి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు.
ఈ పురుషుడు ప్రకృతిలో దూరి, ప్రకృతిలో ఉండి, అంటే ప్రకృతితో మమేకమై తాదాత్మ్యాన్ని చెంది ఆ ప్రకృతిలో ఉండేటువంటి గుణములనన్నిటినీ తానే అనుభవిస్తూ ఉంటాడు. అదే సంసారం అంటే ఆ సంసారాన్ని వర్ణిస్తున్నారు. మీకు దృష్టాంతం చెప్తా. ఇప్పుడు ఒకడు నది ప్రవాహం, నది ప్రవహిస్తోంది, నది లేకపోతే కాలవ ప్రవహిస్తోంది. కాలవ ప్రవహిస్తుంటే ఒకడేం చేశాడు, ఆ కాలవలో దూకాడు, కాలవలో దిగాడు. కాలవలో ఇంకొకడు ఒడ్డు మీద నిలబడి ఉన్నాడు. ఏమండి, ఈ కాలవలో దిగిన వాడికి ఈ లోపల ప్రవాహంలో పువ్వులు కొట్టుకొచ్చాయి. మన వాళ్ళు ఏం చేస్తారంటే భక్తి పేరుతోటి ఏవేవో పదార్థములను నీళ్ళలో వేసేస్తూ ఉంటారు, అవి నదిలో వేసేస్తూ ఉంటారు. భక్తి పేరుతో పువ్వుల్ని బుట్టలతో తీసుకెళ్ళి అలా పోసేస్తారు. హారతి ఇస్తున్నామని చెప్పేసి ఆ నూనె, కర్పూరం సగం సగం అదన్నీ తీసుకెళ్ళి నీళ్ళలో పోసేస్తూ ఉంటారు. హారతి ఇచ్చేసి ఆ నీళ్ళతోటే దాన్ని ఇలా కడిగేసుకుని ఎచ్చక్క వస్తాడు, అదంతా నీళ్ళలో వేసేస్తాడు. ఆ హారతిలో మిగిలిన బూడిద అదంతా నీళ్ళలో పడేస్తాడు. నీరు కలుషితం అయిపోతూ ఉంటుంది. ఈ భక్తులు చేసేంత కాలుష్యం అంతా చాలా ఎక్కువ. ఇప్పుడు గంగని క్లీనప్ చేసేటువంటి ప్రోగ్రాంలో ఈ భక్తుల్ని ఎలాగ కంట్రోల్ చేయాలని పాపం వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు. భక్తుల్ని నువ్వు భక్తి వద్దంటే వాడు నా మైండ్ నువ్వు జడగొట్టే ఉంటాడు, నా సెంటిమెంట్ నువ్వు హర్త్ చేసే ఉంటాడు. అరే హారతి ఇచ్చి దాన్ని నదిలో వెయ్యకురా అంటే నా రిలీజియస్ సెంటిమెంట్ హర్త్ అయిపోయిందా? దీంట్లో రిలీజియస్ సెంటిమెంట్ హర్త్ ఇవ్వడానికి ఏముంది? చేసే పని తప్పు అయినప్పుడు చెప్పాలా వద్దా? ఎనీవే, సో ఈ రకంగా భక్తులు పువ్వులు పారేస్తారు. దీంట్లో పువ్వులు కుళ్ళిపోవండి, మీరు తెలుసుకోండి. నీళ్ళలో పువ్వులు వేస్తే ఏమవుతాయి? సుగంధంగా ఉంటాయి. ఎంతసేపు ఉంటాయి సుగంధంగా? ఓ పావు గంట, అరగంట. తర్వాత ఏమవుతాయి? అవి వాడిపోయి నీళ్ళలో మునిగిపోయి కుళ్ళిపోతాయి, కుళ్ళిపోయి దుర్గంధం వస్తుంది. సో మొత్తానికి వీడికి పువ్వులు వస్తున్నాయి. ఆ పువ్వులు గులాబీ పువ్వులు, పరిమళం, అద్భుతమైన పరిమళం వస్తుంది. వీడి చుట్టూ పువ్వులే, వీడి ఒళ్ళంతా పరిమళమే, అబ్బా ఎంత బాగుందో అని అనుకున్నాడు. గెట్టు మీద ఉన్న ఆయనకి ఆ పువ్వుల పరిమళం చూడడమే కానీ ఆయనకి ఆ పరిమళంతో సంయోగం లేదు, మనకి తెలుస్తూనే ఉంది. ఈ లోపల పువ్వులు వెళ్ళిపోయాయి. ఈ లోపల ఒక పశువు యొక్క కళేబరము, చచ్చిపోయిన పశువు యొక్క కళేబరం కొట్టుకొచ్చింది. అది వీడికి తగిలింది. వీడు ఉలిక్కిపడ్డాడు. ఏమిట్రా బాబుని పట్టుకునేప్పటికీ మళ్ళీ దాన్ని వదిలిపెట్టేసి ఆ దుర్వాసన భరించలేక అయ్యో 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 అని గెంతులు వేశాడు భయంతో. ఎవడు ఆ నీళ్ళలో ఉన్నవాడు? గెట్టు మీద ఉన్నవాడు ఏం చేశాడు? దాన్ని కూడా చూసినాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ సంసారం అనేది ప్రవాహం, అది కాలవ ప్రవాహం. సంసారం అనేది దాంట్లో సుఖము అనే పువ్వులు వస్తాయి, దుఃఖం అనే పశు మృత కళేబరం కూడా వస్తుంది. దేని సమయంలో అది వస్తుంది. మీరు ఆ ప్రవాహంలో దిగి సుఖ దుఃఖాలను అనుభవించడం బాగుందనుకుంటున్నారా, లేకపోతే ఒడ్డు మీద ఉండి ఇటు సుఖానుభవము వద్దు దుఃఖానుభవము వద్దు, నేను నిర్మలంగా నిశ్చలంగా ఉంటాను అని ఈ రెండింటిలో ఏది తెలివైన పని అనుకుంటున్నారు మీరు? ఒడ్డు మీద ఉండడమే తెలివైన పని. ఒడ్డు మీద సాక్షిగా ఉంటే సుఖము ఉండదు దుఃఖము ఉండదు, సుఖ దుఃఖములకు అతీతమైన శాంతి ఉంటుంది. ఆ శాంతికే ఆనందము అని పేరు. అలా కాకుండా మీరు జంప్ చేసి నీళ్లలోకి జంప్ చేస్తే పువ్వులు ఉన్నాయని మీరు గొప్పగా చెప్పుకునే లోపల ఏదో చెత్త చెదారం దుర్గంధము కూడా కొట్టుకొస్తుంది. ఇది దృష్టాంతం. అర్థమైందండి? కాబట్టి ఈ కాలవ ప్రకృతి, పురుషుడు అంటే మనిషి. కాబట్టి మనిషి ప్రకృతిలోకి దూరిపోయి దాంట్లో ప్రవేశించేసి ఆ ప్రకృతి ఇస్తూ ఉండేటువంటి సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటే దాని పేరే సంసారము. అదే శ్లోకం. పురుష ప్రకృతి హి ఎలయనగా, అంటే గడచిన శ్లోకానికి ఈ శ్లోకానికి హి, బికాస్ పురుషుడు ప్రకృతి యందు ఉంటున్నవాడై, ప్రకృతిస్థ ప్రకృతి యందు ఉంటున్నవాడు. ఉండడం అంటే ఏమిటో తెలుసిన? ప్రకృతిని వాటేసుకున్నవాడు, ప్రకృతితో తాదాత్మ్యాన్ని చెందినటువంటి పురుషుడు ఆ ప్రకృతిలో ఉండే గుణములను భోగిస్తాడు.
గుణములు అంటే గుణకార్యములు. సత్వగుణ కార్యమైన సుఖాన్ని భోగిస్తాడు, తమోగుణ కార్యమైన దుఃఖాన్ని భోగిస్తాడు, రజోగుణ కార్యమైన సుఖ దుఃఖముల మిశ్రమమును కూడా భోగిస్తూ ఉంటాడు. పైగా ఈ విధంగా గుణములను వాటేసుకునుట గుణ సంగహ, ఆ ప్రకృతి యొక్క గుణములతోటి వాటేసుకునుట, సంస్కృతంలో తాదాత్మ్యము అంటారు. అంటే ప్రకృతి గుణములను విడిగా సపరేట్గా సాక్షిగా చూడడానికి బదులుగా ఆ ప్రకృతి గుణములను కౌగులించుకోవడం వెళ్ళి వాటేసుకునుట, అలా చేయటమే వీడి యొక్క పుట్టుక చావులకు కారణమగుచుండును, సదసద్యోని జన్మసు కారణం. తెలిసిందండి ఆ శ్లోకం, మంచి శ్లోకం అది. దాన్ని శంకరులు బాగా వివరిస్తారు. ముందు అవతారిక, యత్ పురుషస్య సుఖదుఃఖానాం భోక్తృత్వం సంసారిత్వమితి ఉక్తం తస్య తత్ కిన్నిమిత్తం ఇతి ఉచ్యతే. ఇప్పుడు పురుషుడు, చేతనస్వరూపుడైన పురుషుడు ప్రకృతిలో ప్రవాహ రూపంగా వస్తూ ఉండేటువంటి సుఖదుఖములను వాటేసుకుని, ఆ సుఖము నాది, సుఖమున్నప్పుడు నేను సుఖిని, దుఃఖమున్నప్పుడు నేను దుఃఖిని అని తాదాత్మ్యమును పొందుట ఏది గలదో అదియే సంసారిత్వము అనే విషయాన్ని చెప్పారు కదా. ఏమండి, పురుషుడు ప్రకృతిలో ఉండే గుణములను వాటేసుకుంటే సంసారి అయిపోతాడా? అది ఎలాగా, దానికి హేతువేమి అని ఒక ప్రశ్న ఉదయించటం సహజం. ఆ ప్రశ్నకి సమాధానము చెప్తున్నారు. పురుషుడు ప్రకృతిస్థుడై ప్రకృతి యందు ఉండే గుణములను అనుభవిస్తూ ఉంటాడు. ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా, అంటే మరి మీరు దాన్ని లోతుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మున్సిపాలిటీ కుండీ అని ఒకటి ఉంటుంది, ఏమండి వీడు వెళ్ళి ఆ కుండీలో కూర్చున్నాడు అనుకోండి, పొద్దున్నే ఏమవుతుంది, అది వాళ్ళు వచ్చి క్లీన్ చేసి వెళ్ళారు, కుండీ క్లీన్గా ఉందని వెళ్ళి దాని లోపల కూర్చున్నాడు అనుకోండి, ఏమవుతుంది, మొత్తం ఆ పేటలో ఆ బస్తీలో ఉన్న చెత్త అంతా వచ్చి వీడిని ఎత్తిమి పడుతుంది. అవునండి, ఇగో పురుషుడు ప్రకృతిలో కూర్చోవడం అంటే అది సంగతి. దాన్ని పురుషుడు వెళ్ళి మనం ఏం చేయాలి, మున్సిపాలిటీ కుండీలో కూర్చోకూడదు, వెళ్ళి ఆ కుండీ అక్కడ ఉన్నది అని అలా సాక్షిగా చూసి ఇలా ఇక్కడ నిలబడాలి తప్ప వెళ్ళి దాంట్లో కూర్చోకూడదు. సో పురుష ప్రకృతిస్థ. ఇప్పుడు మున్సిపాలిటీ కుండీలో కూర్చుంటే ఎవేవో వచ్చి పడతాయి, ప్లాస్టిక్ సామాన్లు వచ్చి నెత్తిమీ పడతాయి, పాడైపోయిన ఫుడ్ నెత్తిమీ పడుతుంది, ఫ్రెష్గా ఉన్న ఫుడ్ కూడా తిని పారేసి వాళ్ళు అది పారేస్తారు నెత్తి మీద, అన్నీ పడతాయి, అన్ని రకాలు వచ్చి పడతాయి. దీంట్లో అన్ని బ్యాడ్ డే వచ్చి పడతాయని ఏమీ లేదు, అన్ని అప్పుడప్పుడు మంచివి కూడా వచ్చి నెత్తిమీ పడతాయి. మరి మీకు మంచి చెడు రెండు కావాలనుకుంటే వెళ్ళి దాంట్లో కూర్చోవాలి. ఈ ప్రకృతి అలాంటిదే, దాని ఎందు సుఖము దుఃఖము రెండూ ఉంటాయి, ఆ రెండు కూడా వెళ్ళి ప్రకృతితోటి కనుక తాదాత్మ్యాన్ని చెందినట్లయితే ఆ ప్రకృతిలో ఉండే గుణములను మనము మన నెత్తి మీద వేసుకోవటం తప్పనిసరి అవుతుంది, అదే సంసారము. లేదండి, మేము మున్సిపాలిటీ కుండీలో మేమెందుకు కూర్చుంటాం, మేము హాయిగా అరుగు మీద విశ్రాంతిగా కూర్చుంటాం, అరుగు మీద ఎత్తైనటువంటి అరుగు మీద కూర్చుంటాం కానీ వెళ్ళి ఆ కుండీలో ఎందుకు కూర్చుంటాం అని మీరు అన్నారనుకోండి, మంచిది, మీరు ఫ్రీ అయిపోయారు అంతే, ఆ కుండీలో పడేటువంటి ఈ మంచి చెడు ఈ చెత్త అంతా మీ నెత్తి మీద పడదు, మీరు విశ్రాంతిగా ఉండిపోతారు. ఈ ప్రకృతి పురుష వివేకములో అంత బలము గలదు. ఆ వివేకమును బోధించుట కొరకై వివేకము లేని సందర్భంలో సంసారము ఎలా ఉంటుంది అన్నది ఈ శ్లోకంలో బాగా వివరిస్తున్నారు. పురుషుడు ప్రకృతిలో కూర్చున్నవాడై ప్రకృతి నుండి పుట్టే గుణములను అనుభవిస్తూ ఉంటాడు, అది మొదటి వాక్యం. భాష్యకారులు, పురుషో భోక్త ప్రకృతిస్థ. ఈ పురుషుడు భోక్త అంటే భోగ్యమును ప్రకాశింపజేయడం వీడి యొక్క స్వరూపం. భోగ్యము వీడి మూలంగానే తెలుస్తూ ఉంటుంది, తెలియడం వరకు బాగానే ఉంది. ఆ ఏది తెలిసిందో అది నేను, అది నాది అనుకోవడమే సంసారము. వీడు ప్రకృతి యందు ఉన్నాడు. ప్రకృతిస్థ అంటే ప్రకృతౌ
అవిద్యాలక్షణాయాం కార్యకరణ రూపేణ పరిణతాయాం స్థితః ప్రకృతిస్థః. ప్రకృతి యందు ఉన్నాడు అంటే ఏమంటే ప్రకృతి యొక్క లక్షణం ఏమిటి? అజ్ఞానము, అది దాని లక్షణం, అవిద్య. పరమేశ్వరుడి సందర్భంలో ప్రకృతిని మాయాశక్తి అంటారు. జీవుడు సంసారి యొక్క సందర్భంలో ప్రకృతిని అవిద్య అంటారు. తెలిసిందండి, అదే ప్రకృతి, అదే ఇది, ఇదే అది. సో ఇప్పుడు ఈ ప్రకృతి అవిద్య అనే రూపము గల ప్రకృతి యందు వీడు కూర్చున్నాడు వెళ్ళి. ఆ ప్రకృతి కూడా ఎలా ఉన్నది? కార్యకరణ రూపముగా పరిణమించి ఉన్నది. మున్సిపాలిటీ కుండి అని నేను అన్నానంటే ఒక అభిప్రాయంతో అన్నాను, ఒక సాభిప్రాయంగా చెప్పిన దృష్టాంతమే. ఆ కుండి ఏమిటో తెలుసిన? ఈ దేహేంద్రియములే, దేహేంద్రియములే కుండి. అర్థమైందండి? మీరు దేహేంద్రియములతోటి మమేకమగుటయే కుండిలో కూర్చుండుట. మరి ఇంకోటి చెప్తా, ఒక అతను వచ్చి గురు మహాత్ముడి దగ్గరికి వెళ్ళి, అయ్యా వాడు నన్ను తిట్టాడు అని చెప్పాడు. అంటే ఏమన్నారు, చూడు మున్సిపాలిటీ కుండీలో కూర్చుంటే ఏమవుతుంది అని అడిగారు. ఏమవుతుంది, అన్ని రకాల చెత్త వస్తువులు వచ్చి నెత్తిమీ పడతాయి అని చెప్పాడు. మరి నువ్వు ఆపనే చేస్తున్నావు అన్నారు. అది ఎలాగా, నేనే ఆపనే ఎలా చేశాను? నువ్వు కుండీ వంటి దేహమునందు కూర్చుని ఈ దేహమే నేను అని అనుకున్నావా లేదా? అనుకున్నాను. ఇప్పుడు ఆ తిట్టినవాడు చైతన్యాన్ని తిట్టాడా దేహాన్ని తిట్టాడా? దేహాన్నే తిడతాడండి. చైతన్యాన్ని ఎలా తిడతాడు? చైతన్యం వాడే, వాడి స్వరూపమే చైతన్యం. దేహాన్ని తిడితే ఆ దేహము నేను అని భ్రమపడుట వల్లనే ఆ తిట్లన్నీ నాకు తగిలినాయి. సపోజ్ దేహము నేను కాదనుకోండి, ఇప్పుడు వాడి తిట్లు నాకు తగులుతాయా? తగలం. ఇదే మున్సిపాలిటీ కుండీలో కూర్చుంటే చెత్త నెత్తి మీద పడుతుంది. కుండీలో కూర్చోలేదనుకోండి, చెత్త నెత్తి మీద పడదు. ఈ దృష్టాంతం అర్థమైందా? అది కాబట్టి పురుషుడు ప్రకృతితో తాదాత్మ్యమును చెంది ఆ ప్రకృతి యందుండే గుణములను, అనగా గుణకార్యములైన సుఖ దుఃఖములను అనుభవిస్తూ ఉంటాడు, సంసారి అయిపోతాడు. అవును, ప్రకృతితో తాదాత్మ్యమును చెందుటకు కారణమేమిటి అంటే అజ్ఞానమే కారణము, తెలివి తక్కువదనమే, తెలివి లేకపోవడమే కారణము. నేను చైతన్య స్వరూపుడను, చిన్మయుడను, ఈ దేహేంద్రియాదులు ప్రకృతి కార్యములు, జడములు అని తెలుసుకుంటూ ఉన్నట్లయితే వాడికి అసలు సంసారమే ఉండదు. ఆ విధంగా తెలుసుకోవాలి. ఇది చాలా లోతైనటువంటి టాపిక్, తర్వాత జీవితానికి చాలా దగ్గరగా అన్వయిస్తూ ఉండే టాపిక్. దీన్ని మళ్ళీ క్లాస్లో నేను వివరంగా చెప్తాను. ఈరోజు కొంచెం ముందు నేను వెళ్తున్నాను, కొంచెం పని ఉంది నాకు, హారతికి నేను ఉండుటలేదు కనుక 10 నిమిషాలు ముందు క్లాస్ ముగించి నేను వెళ్తాను. హరిహి ఓం తత్సత్. శ్రీకృష్ణ అర్పణమస్తు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.